శోధనము తత్పదార్థ శోధనము అని కూడా పేరు. ఈ మీమాంస చేసే సందర్భంలో ఇతర వాదములను ఎట్టి చూపి వాటిని తిరస్కరించడానికి మీమాంసలో భాగంగా ఉంటుంది. ఇది అన్నింటినీ కలుపుకొని పొల్యూషన్ గవర్నమెంట్ లాగా దీన్ని నిలబెట్టడం పట్టుకోలేదు మన పద్ధతి కాదు. పొల్యూషన్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఎవరు కలిసి వస్తే వాళ్ళు పట్టుకోవాలి, మనతో కలిస్తే వాడు మంచివాడు, మనతో కలవకపోతే వాడు చెడ్డవాడు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ అలాంటివి కుదరదు. ఇక్కడ ఎవరితోటి పొల్యూషన్ ఉండదు, అందరినీ పక్కన పెట్టడమే ఉంటుంది. సత్యము అలా ఉంటుంది. సత్యము అనేక రకాలుగా ఉండదు, అనేక రకాలుగా ఉంటుంది. దాన్ని సత్యం అంటారా? సత్యము ఎక్క రూపంగా ఉంటేనే దాని డెఫినేషన్ అది మార్పు లేకుండా ఉండేదే సత్యం. అనేక రకాలుగా ఉంటే అది మార్పు వచ్చేస్తుందిగా. ఓ సొంత ఒకదాని నుంచి ఇంకోదానికి మార్పు వస్తూ ఉంటాయి, దాన్ని సత్యము అనడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది శబ్ద శబ్ద నిర్వచనమే అంటే కూర్చున్న కూర్చుంటారా? ఇది అనుకూలమైన మీకు మంచి సత్య శబ్దం యొక్క నిర్వచనమే అంటే అది ఎలాగంటే ఏదైతే దేశకాలములను బట్టి మారదో అది సత్యం. కనుక సత్యంలో పోలిషన్ కుదరదు, ఇంకో రెండు మూడింటిని కలుపుకోవడం కుదరదు. అన్ని మతాలు దేవుడి దగ్గరికి చేరుస్తాయని ఉంటే మాట్లాడసారి అంటారు. అక్కడ కూడా అభిప్రాయం ఏమిటంటే మీరు ఏముకుండా ఈశ్వరుని కొలిచినా ఆ కొలిచి పద్ధతి కనుక చక్రముగా ఉన్నట్లయితే అది మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది అని అభిప్రాయం. అంతే తప్ప ఈశ్వరుడు అన్ని రకాలుగా ఉంటాడని మాత్రం. సో ఇప్పుడు జీవుని స్వరూపం పెట్టింది. సాధారణంగా మానవులు దేవుడి గురించి మీమాంస చేస్తారు, జగత్తుని వదిలేస్తారు తప్ప. ఇప్పుడు 24/7 ఛానల్ ఏమిటి, న్యూస్ ఛానల్ ఉంటుంది 24/7 అంటే 24 గంటలు మీరు జగత్తు యొక్క జగత్తులో వచ్చేటువంటి మార్పులు చరిత్రను తెలుసుకుంటూ జీవించేది. ఇది 24/7 న్యూస్ ఛానల్స్ అలా ఉంటాయి. తర్వాత 24/7 భక్తి ఛానల్స్ ఉంటాయి. అవేంటి? 24 గంటలు దేవుడికి సంబంధించినటువంటి భావాలను స్తోత్రాలను అలాగా పారాయణ చేసుకుంటూ వెళ్ళి అలా ఉంటాయి ఈ ఛానల్స్. నేను మొన్న ఒకసారి భక్తి ఛానల్ ఏదో ఒక భక్తికి సంబంధించిన ఒక ఛానల్ చూశాను. సో కనకధారా స్తోత్రము అని అంటాడు. అది శంకరాచార్యులు రచించినది అని మామూలుగా లోకంలో ప్రసిద్ధి. ఇప్పుడు అది శంకరుడు వ్రాసి ఉంటాడా అనే మీమాంస ఎవరికి కావాలి? అలాంటి మీమాంస చేసే పిచ్చివాళ్ళు మనకి ఇద్దరు కనపడ్డారు. ఒకడు సచ్చిదానందేంద్ర సరస్వతి విజయ్యుడు. ఆయన ఇలాంటి మీమాంసలు చేసిన మొదటి పిచ్చివాడు. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత మళ్ళీ నేను మొన్న పిచ్చివాడిని అటువంటి వాడిని నాకు అనిపిస్తాను. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా అందం హరే కులట భూషణ చక్కగా బాగుంటాయి శ్లోకాలు. ఆ శ్లోకాల గురించి వ్యాఖ్యానం ఏమంటే నేను చక్కగా చేయగలుగుతాను కూడా, లేని సమస్య కాదు. సో దాంట్లో ఆయన ఏమంటాడంటే ఆ లక్ష్మీదేవిని కౌగిలించినప్పుడు విష్ణువుకు దేహమంతా కూడా గగుర్పాటు కలిగిందండి.
రోగములు నిక్కబొచ్చుకున్నాయి అని మొదలవుతుంది. బాగానే తెలుగులో అనువాదం చేయకపోతే ఇంకా బాగుంది, అనువాదం చేయకుండా ఉంటేనే బాగుంది. ఈ అనువాదం చేశారనుకోండి ఎక్కువ విశ్వజనిస్తుంది ఎవరైనా అనే ప్రమాదము కాదు. నాకు ఎప్పటికీ గుర్తు శరద్ యాదవ్ గారు, పాపం పెద్ద ఆయన మాట వలసకి ఇలాంటి మాట ఏదో అన్నాడు. అంటే ఆయన పట్టుకుని నీళ్ళు బట్టల సబ్బుతో తోమేశారు ఆ పార్లమెంట్లోనూ బయట కూడా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు యాంటీ ఉమెన్ సెక్సిస్ట్ మిసోజినిస్ట్ అని పట్టుకుని ఉంచుకేస్తే ఆయనకి అరుణ్ జైట్లీ గారు సలహా ఇచ్చారు, మీరు మిమ్మల్ని ఇలాగ వీళ్ళందరూ చాకలి బట్టలు తిన్నట్టుగా వచ్చిగా ఆరోగిస్తూ ఉంటారు, మాకే చూడడానికి బాగులేదు, మీరు లేచి ఒక్కసారి లేచి నాకు అటువంటి అభిప్రాయం ఏమీ లేదు అని మీరు ఒకసారి అనేస్తే మీరు క్షమాపణ అక్కర్లేదు, ఐ డి నాట్ మీన్ ఎనీ ఆఫ్ దాట్ అని అనేస్తే అక్కడితో ఆ కాంట్రవర్సీ ముగిసిపోతుంది అని అరుణ్ జైట్లీ గారు సలహాయిస్తారు. ఆ సలహాన్ని పాటించి ఆయన లేచి నాకు స్త్రీలపై ఎటువంటి దురభిప్రాయము నాకు లేదు, మీరు దాన్ని అన్యథా భావించినారు అని చెప్పేసి అన్నాడు. అక్కడితో ఆ కాంట్రవర్సీ అడిగారు. అనడంలో భాగంగా ఇంకో మాట అన్నాడు. ఆయన సంస్కృతం చదువుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే కాళిదాస మహాకవి ఈ రోజుల్లో వచ్చి ఉన్నట్లయితే ఆయన విశ్వజనిస్ట్ అని చెప్పేసి వీళ్ళందరూ ఆయన కొట్టుకుని కర్రతో కొట్టుగా కూడా నేను ఆశ్చర్యపడతాను. అంటే సంస్కృత సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయకపోవడమే లేదు. నేను ఏదో కొంత పక్కదారి వెళ్ళాను అని వెనక్కి వస్తున్నాను, ఎవరికి కావాలి మీమాంస శంకరాచార్య విరచిందా తన కథ రాసుకోండి అని ఓ ఆర్మీని పెట్టుకుని ఓ వైద్యం పెట్టుకుని తల్లా పెట్టింది. అది ఎవరో పాడాడు అదే. ఆ తర్వాత గణపతి సహస్రనామ స్తోత్రం అని మళ్ళీ వైద్యంలో తబలా పెట్టుకుని అది ఇంకో 30 గంటలు అదే. ఆ తర్వాత ఫలానా ఊళ్ళో దేవాలయంలో అభిషేకము. ఇంకా 24/7 ఎక్కడో ఉన్న మనందరికంటే దూరంగా ఎక్కడో ఉన్న దేవుడి గురించి దేవస్తోత్రాలు అవి నడుస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైనా నేను ఎవరు అని విచారణ చేసిన సందర్భం అందుకేదో చేస్తుంది ఎక్కడా కలపడం లోకము ఆ విధంగా ఉంటుంది. ఏదో రమణ మహర్షి పుస్తకం ఏదో అయితే పంచదశ చదువుకుంటున్నాం అనే అనేవాళ్ళు కొద్దిగా మాత్రం ఈ ఆత్మవిచారాన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆత్మవిచారంలో త్వం పదార్థ శోధన నేను బొమ్మ అనేది మన వైపు తిట్టుకుంటే ఏమవుతుంది అహం నేను అనే అనుభవము బాగా శోధించాలి. నేను యువకుడను మధ్య వయస్కుడను ముసలి వాడను అని ఏదో ఒక విధంగా నిశ్చయం చేసుకుని కూర్చోకూడదు. నేను ముసలి వాడను అని నిశ్చయం చేసుకుని కూర్చోకూడదు. ఎందుకంటే నేను యువకుడను అన్నప్పుడు కూడా అదే నేను, మీరు ఆ నేను ఎరుగుదురు. నేను మధ్య వయస్కుడను అన్నప్పుడు కూడా అదే నేను, నేను ముదుసలిని అన్నప్పుడు కూడా అదే నేను. నేను పక్కన చేరి చేర్చింది మారింది తప్ప నేను అనుభవం మారిందా అది శోధన చేయాలి. ఇప్పుడు మేము సైన్స్లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా అడిగేవారంటే ఈ రియాక్షన్కి టెంపరేచర్ ప్రభావం ఏదైనా ఉందా అని అడుగుతాను. అయితే సరే మీకు 3-4 రోజుల్లో మేము చెప్తాము అని మేము ల్యాబొరేటరీలో ఏం చేసేవాళ్ళం. అదే రియాక్షన్ అని 40 డిగ్రీల దగ్గర 60 డిగ్రీల దగ్గర 80 డిగ్రీల దగ్గర 300 డిగ్రీల దగ్గర చేసేవాడు. చేస్తే ఒకే రిజల్ట్ వచ్చింది. అప్పుడు కాగితం మీద రాసి ఈ రియాక్షన్కి టెంపరేచర్ యొక్క ప్రభావము ఏమీ లేదు అని రాసి సంతకం పెట్టి చేయడం. వాళ్ళని పెట్టుకునే వాళ్ళు హ్యాపీగా రియాక్షన్ చేసేసుకుంటారు. దీన్ని ఎంత లేదా ఉంది ఎంత లేదు అనే ఈ బెంగతో సంబంధం లేకుండా వాళ్ళు హ్యాపీగా రియాక్షన్ చేసేసుకుంటారు. మీకు అర్థమైంది కదా, టెంపరేచర్ 40 ఉన్నా 60 ఉన్నా 80 ఉన్నా 100 ఉన్నా రియాక్షన్ ఒకేలాగా ఉన్నది.
అది ఒక అబ్జర్వేషన్. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను యువకుడుగా ఈ దేహము యువనలో ఉన్నప్పుడు, మధ్య వయస్సులో ఉన్నప్పుడు, పెద్ద వయస్సు వచ్చినప్పుడు నేను అనే అనుభవంలో మార్పు ఏమీ లేదు అనే నిర్ణయానికి మీరు రాగలుగుతారు. ఆ నిర్ణయానికి రావాలంటే పుస్తకాలు చదివి వస్తారా? నిర్ణయానికి పుస్తకాలు చదవడం ఉంటుంది. పుస్తకం చదవచ్చు. పుస్తకంలో ఈ విషయం చర్చిస్తున్నారు కదా, ఆ పుస్తకాన్ని చదువుతారు. ఆ పుస్తకం చదవకపోతే అటువంటి అబ్జర్వేషన్ చేయాలని మీరు తోచకపోవచ్చు కూడా. కానీ ఫైనల్గా పుస్తకం చదివేదో చదువుతారు, వెళ్ళేదో వింటారు. ఫైనల్గా ఆ నిర్ణయాన్ని మీరు చేసే విధానం ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఒక నిష్కర్షకు మీరు రావాల్సి ఉంటుంది. అంచేతనే ఇప్పుడు చూడయ, శాస్త్రము గొప్పది, దాని విలువ దానికి కలదు. గురువు గొప్పవాడు, ఆయన విలువ ఆయనకు ఉన్నది. బట్ అంతిమంగా నీవు నీ స్వరూపాన్ని పరిశీలించి శోధించి తెలుసుకోవాలి. నేను మాట్లాడుతాను, మీరు పెద్దలు చెప్పండి. మీరు గురువు గారి పాదుతో పెట్టుకునే రోజు అభిషేకాలు చేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, సపోజ్ అప్పుడు మీకు మీ స్వరూపమును మీరు శోధించి నేను పక్కన చేర్చే అవస్థలు మారుతున్నాయే తప్ప నేను మారుతలేదు అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీ అటెన్షన్ అంతా కూడా ఎక్కువ అంటే గురువు గారు ఒక దండం పెట్టేసి ఆయన దగ్గర తెలుసుకునేది ఏదో తెలుసుకుని ఆ పైన మీరు మీలో మీరు అన్వేషించి నేను హై స్కూల్లో చదివి రోజుల్లో ఈ నేను, యూనివర్సిటీలో నేను, ఉద్యోగంలో ఉద్యోగం వెళ్ళబెట్టినప్పుడు అదే నేను, ఉద్యోగం మానేసి కళ్ళు దాటు కూర్చున్నప్పుడు కూడా అదే నేను. దీన్ని బాగా శోధన చేసి దేహం అనే దాంట్లో ఎన్ని మార్పులు వచ్చినా నేనులో ఏ మార్పులు రావడం లేదు అనే నిష్కర్షకు మీకు రావాలక్షణంగా రావాలి. అదే గడచిన శ్లోకంలో మనం చూసాం. తర్వాత నేను నందు దేశం యొక్క ప్రభావం ఏమైనా కలదా? ఇది కూడా మంచిది. మేమాంశే మీరు మీ అనుభవాలను మీరు చూసుకోండి. నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో నేను, కాకినాడ వెళ్ళాను, కాకినాడలో నేను, ఋషికేశ్లో నేను. ఆ నేనులో తేడా ఏమైనా ఉందా చూసుకోవాలి మీరు. మీరు పరిశీలిస్తే మీరు తెలుసుకుంటుంది ఏమి తేడా లేదు. నేను దృష్టాంతం ఇస్తూ ఉంటాను, అంటే కొంచెం డ్రామాటిక్ దృష్టాంతం ఇస్తూ ఉంటాను. బాంబేలో విమానం ఎక్కి న్యూయార్క్లో దిగండి. చాలా ఫ్లైట్స్ చాలా వేగంగా పోతాయి. యునైటెడ్ ఫ్లైట్ బాంబేలో ఎక్కితే న్యూయార్క్ 14 నిమిషాలు. వాడు ఆ 14 గంటల్లోనూ మీరు వాడు ఇచ్చిన సౌకర్యాన్ని మీరు వాడుకుంటే, మీరు వాడుకోకపోతే మెడిసిన్ మీరు వాడుకుంటే, ఓ సినిమా చూసేయచ్చు. హిందీ సినిమా చూపిస్తాడు, ఓ సినిమా చూసేయండి, పడుకునేలా మొదలు పెట్టేస్తాడు, అది తినేసేయండి, ఓ దుప్పటి ఇస్తాడు, తప్పకుండా పడుకోండి, ఈ లోపల న్యూయార్క్ వస్తుందంటాడు, తినండి, అయిపోయి 14 గంటలు గడవడం కష్టమే ఉండదు. న్యూయార్క్లో తింటారు మీరు ఇప్పుడు అది ఎక్స్పెరిమెంట్ అంటే సాయంకాలం ఎక్కి పొద్దున్న న్యూయార్క్లో దిగుతాను. అప్పుడు నేను బొంబాయి, నేను న్యూయార్క్, ఆ నేనులో తేడా ఏమైనా ఉందా? నేను పరిశీలన చేశా, ఏమి తేడా? బొంబాయిలో అదే నేను, న్యూయార్క్లో చంద్రమండలం మీకు వెళ్ళిన అదే నేను. దీన్ని బట్టి మీకేమో తెలిసింది, దేశములకు నేనుపై ప్రభావం ఎట్టివి లేదు. తర్వాత ఇంకొక శోధన మీరు చేయండి. దేహం కేసు చూస్తే కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు ఇలాగ అనేకమైన అందములు కలవు. మనం కొంచెం ఎనాటమీ కొద్దిగా చూసినట్లయితే కాలేయము, పెద్ద ప్రేముడు, చిన్న ప్రేముడు, గుండెకాయ, కుంకుడుతిత్తుడు అంటూ అనేకములైన అవయవములు లోపల కలవు. ఒక
కఠినాన్ని పొందుతారు. డాక్టర్లు ఈ అవయవాలను వింటే సర్దుబాటు చేసి వాటిని కండిషన్ వాటి పెట్టడం కోసం సతమతం అవుతూ ఉంటారు, ఎప్పుడో వారి రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు నేనేమిటై ఉండాలి, అనేకముల ముద్ద అయి ఉండాలి జగన్. నేననే అనుభవం చూసుకోండి, నేననే అనుభవంలో నేను అనేకము యొక్క ముద్ద, అనేకం కలిసిన వాడను అనే అనుభవం మీకు కలుగుతుందా? లేకపోతే హోమోజీనియస్గా మీకు అనుభవానికి వస్తుందా? ఏకరూపంగా అనుభవానికి వస్తుందా? అనేకము అనే రూపంగా అనుభవానికి వస్తుందా? మీకు ఎలా అనుభవానికి వస్తుంది? ఏకరూపంగా అనుభవానికి వస్తుంది. మరి ఆ అనుభవాన్ని మీరు పరిశీలించాల్సి ఉంటుంది. నేను అన్నప్పుడు మీకు అది కొంచెం చిన్న నేను, పెద్ద నేను, బుడగ గాలి ఉంటే పెద్దది, గాలి ఉంది గాలి పోతే చిన్నది, ఆ రకంగా ఈ నేను కూడా బుడగ వలె చిన్నది పెద్దది, వ్యాకోచము సంకోచము గలనిగా అనుభవానికి వస్తుందా? లేక పరిమాణముతో సంబంధము లేని చైతన్యముగా అనుభవానికి వస్తుంది? అది కూడా చూసుకోవాలి. మీరు అలా చూసుకున్నట్లయితే, మీకు ఆ నేను మీరు శోధన చేసినట్లయితే, ఆ నేనుకి దేహం యొక్క అవస్థలతో సంబంధము లేదని, కాలం యొక్క ప్రవాహం చేత అది ప్రభావితమయ్యేది కాదని, దేశము యొక్క ప్రభావము ఆ నేనుపై లేదని, మనస్సులో వచ్చిపోయే సుఖముఖములు ఎలా ఉన్నా ఆ నేనుకి ఎట్టి మార్పు లేదని. ఎందుకంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు నేను, దుఃఖంగా ఉన్నప్పుడు నేనులో మార్పు, రోగం వచ్చినప్పుడు నేను, రోగం తగ్గినప్పుడు నేను కూడా మార్పు ఉండదు. మీరు జాగ్రత్తగా వాటిని అందించిన శోధన చేసుకుంటూ పోయినట్లయితే ఆ నేనులో మార్పే ఉండదు. మీకు దాహం వేసినప్పుడు నేను పరిశీలించండి, నేను దాహం వేసుకోండి, మంచినీళ్ళు తాగే నేను దాహం తీరుంది, నేనులో మార్పు. దాహం దేహానికి ప్రాణశక్తికి ఉంటుంది తప్ప నేను ఎందుకు దాహం అనేది ఉండదు. కాబట్టి దాహం తీరడం ఉండదు. ఆకలి తప్పితలకు అతీతమైనది సుఖ దుఃఖములకు, రోగ ఆరోగ్యములకు అతీతంగా ఉంటుంది నేను అనే అనుభవం. దేశకాలములకు అతీతం, నేను అనేకము యొక్క సమావేశము కాదండి. అద్వైతం అంటే అదే అర్థం, మీకు నేను అద్వయముగా అనుభవానికి వస్తుంది తప్ప అనేకముల యొక్క ముద్దగా అనుభవానికి రాదు. మీరు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసేటప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను అంటే ఏంటంటే, జరిగిపోతుంది ఏమిటి, ఎలా సంకల్పించాలో ఎదుగుతుంది కానీ ఏమిటి సంకల్పించాలో ఎదుగుతుంది, ఏమిటి సంకల్పించాలో ఎదుగుతులే కానీ ఎలా సంకల్పించాలో ఎదుగుతుంది. అహం శర్మ ధర్మోపదేశమైన ఇలాగే కంఠస్థం చేసింది వదిలించడమే ఎదుగుతుంది కానీ అహం గురించి ఎటువంటి ప్రశ్న లేవనెత్తవలేము అనే విధానాన్ని ఎదుగుతుంది. నేను ఏమంటానంటే వాట్ టు థింక్ నేను మీకు తెలుస్తుందే తప్ప హౌ టు థింక్ ఎదుగుతుంది. నేను హౌ టు థింక్ మీకు నేను పాఠంలో చెప్తున్నాను. హౌ టు థింక్ చెప్పేప్పుడు కొన్ని ప్రసిద్ధములైన అంటే కొన్ని పట్టు లోకంలో ఒక గాలిలో పడినటువంటి భావజాలం, ఒక ప్రసిద్ధమైన భావజాలం అంటే జనుల మనస్సులలో ఆడుకొని ఉన్న భావజాలం ఏదైతే కలదో దాన్ని అంతనే కూడా తుడిచిపెట్టడం ఎక్కువ నేర్మయో అది అంతనే క్వశ్చన్ చేయడమే అవుతుంది. అది హౌ చింతలేదు అలా ఉంటుంది. నేను అంటాను మీరు అహం కౌశిక సపోత్ర అని మీరు అన్నారు, తప్పే ఉంది. మీరు మీరు చేత పడినట్టుగా పలికారు, మీరు కౌశికులు ఏమన్నారు, కౌశికులు నేరం కొడుకు నేను కొడుకు ఏం కాదు. నేను ఈ మాట అంటే ఒక ఆయన కోపం వచ్చింది, నేను మాట వలసకి కౌశికులు మేము వెనక్కి కొడుతా మేనమాగుతా అని నేను అన్నా, ఆయన కోపం వచ్చింది. ఏంటంటే కృష్ణానికి బ్రదరంలా మేనత్తు కొడుకుంటూ ఉంటారు ఏమిటన్నాడు. అంటే మా గురువు గారు అలా అని మేము అలాగే అంటాం, మీరు ఇంకా మాట్లాడుతున్నాను చెప్పాను. నీ సొమ్మే పోయా, నేను మళ్ళీ ఇంకో మాట అడిగాను. నువ్వు అడిగిన మాట ఆయన అడిగిన పరాశరుడు గురించి అంటే, పరాశరుడు గురించి మీరు అలా అంటారేమిటి, పరాశరుడు బహుమతి ఎలా ఉంటారంటే ఏమిటండి, పరాశరుడు అంటే మీ కోపం వచ్చింది మీ బహుమతి ఏమన్నా
ಅಲ್ಲಿ ಮಳೆ ಅದೇ ಮಾಡ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಔಷಧ ಕೊಡ್ತಾರೆ ಹಂಗೆ ಅಣ್ಣ. ನೀನು ಒಂದೇ ಹೊರಳು ಮುಸ್ಕೊಂಡು ನೀವೇನೋ ಅನ್ನೋ ಅನುಭವ ಅಂದ್ರೆ ನೀನು ಪರಿಶೀಲನೆ ಚೂಸ್ಕೊಂಡು ಆ ಅನುಭವಲ್ಲೂ ನೀವು ಗೋತ್ರ ಕನಪಡಿದ್ದ ನೀವು ಚೆಪ್ಪಂಡಿ ಉಳಿಕೆಯಲ್ಲಿ ಚಿಲಕಾಯ ಪಲ್ಕಿನಟ್ಟಿಗೆ ಪಲ್ಕೇರೆ ಎವಡೋ ಪಲ್ಕೊಂಡಾರು ನೀವು ಪಲ್ಕೇರು ತಪ್ಪ ನೀವೆಲ್ಲ ಗೋತ್ರ ಕನಪಡಿಲ್ಲ ಲೇದು ಕದಾ మరి ముండకోపనిషత్తు ఆత్మస్వరూపాన్ని అగోత్రం అని వర్ణించి నీకు గోత్రం తుమ్మితే కాదు గోత్రం అని చెప్తూ ఉంటాడు. నీ స్వరూపంలో గోత్రం లేదురా అని శృతి చెప్పింది. ఎలా ఆలోచించాలో కూడా తెలుసుకోవాలి. తర్వాత వీడు ధర్మవచ్చిన సమేత అని చెప్తాడు. నేను ధర్మవచ్చినతో కూర్చుకుని ఉన్నాను అలా చెప్పినప్పుడల్లా ఆవిడ విన్నట్లే ఆవిడ విన్నట్లే చెప్పక్కల్లా చెప్పినప్పుడల్లా ఆవిడ విందనుకోండి. ఎందుకంటే ఇంక మీరు మీ పక్కనే ఉండాలి నాకంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదా ఎవరైనా ఆవిడ అడిగిందంటే మీరు చేపరుచుకోవాల్సి వస్తుంది. పాపం వాళ్ళు ఓన్లీ వీడిని ఎందుకు కష్టపెట్టాలని అడగడం లేదు కనుక సరిపడుతుంది. మీరు ఓ మంచి కళ్ళు మూసుకుని నేననే అనుభవాన్ని చూసుకుని ఆ నేననే అనుభవంలో ధర్మపత్నితో కూడి ఉంటా అనే ధర్మపత్ని ఉందా అక్కడ కూర్చున్నానని అనుకోవా ధర్మపుత్రులతో మూలీయుట అనే ధర్మము దాని ముందు కలుగుత లేదు. రేవతి నక్షత్రంలో పుట్టుట అనే ధర్మం ఉందా లేదు లేదు లేదు. 14వ తారీఖును పుట్టుట ఏప్రిల్ 14 పుట్టుట అనే ధర్మం ఉందో చూడండి ఒకసారి ఆ నేనులో. ఇవన్నీ కూడా మీరు ఆలోచన అనేది చేయటం మానేసి సమాజము కుటుంబము ఏ విధంగా మిమ్మల్ని ఆలోచించడంలో అదే విధంగా ఆలోచిస్తూ వీటినన్నింటినీ మీరు నెత్తికెత్తుకున్నవి తప్ప వీటి ఎప్పుడైనా ఇది ఏమీ అని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇవి ఏమీ నిలబడదు. అది నేను తర్వాత నేను జడుడనైపోతాను అని యోగులు చెప్తాను. నేను జడుడను అంటే మట్టి ముద్దవలే లేకపోతే చలిపిడి ముందవలే నేను అనేది తెలియని వాడిగా అయిపోతాను. ఓకే మీరు ఆ నేను యొక్క అనుభవాన్ని చూడండి అనుకుంటున్నాను నేను చలిపిడి ముందవలే ఎందుకు ఏమీ తెలియని జడుగాను మట్టి ముద్దలాగా అయిపోయినాను లేకపోతే వెళ్ళబోతుంది రాయిలాగా అయిపోయినాను నాకు ఏమీ తెలియదు అనే ధర్మమే నా ఎందు లేదు అని అనుకుని చూడండి. అదంతా మీకు తెలుస్తాం చక్కగా చాలా కలిసినట్టుగా తెలుస్తుంది. మీ ధర్మాన్ని మీ స్వరూపాన్ని మీరు తోసిపుచ్చలేరు. బంగారము నేను నిలవలా పచ్చగా మెలియకుండా అయిపోతాను అయిపోగలదా? కాబట్టి నేను జడుని అయిపోతాను. నేను సమాధిలోకి ప్రవేశించి ప్రకృతి లయంలో ప్రకృతి లయమును పొందేస్తాను. ఇవి యోగులు. ప్రకృతి అంటే జడ ప్రకృతి, దాంట్లో విలీనం అయిపోతాను అంటే ఏమి తెలియకుండా అయిపోతాను. ఆ తర్వాత ఏమంటాడు నేను ప్రకృతి లేదు అయినాను అంటాడు. అంటే వీళ్ళు తెలిసినట్టు తెలియదు కాబట్టి నేను ఎందు జగత్వము కూడా అనుభవంలోకి వచ్చే అవకాశమే లేదు. నేను ఈ మధ్యకాలంలో ఈ నేను గురించి ఇంత విస్తారంగా చెప్పలేదు. నేను క్లాసులో చెప్పుకోవాల్సిందే చెప్పలేదు దీని అంటున్నాను. కాబట్టి నేను యొక్క స్వరూపాన్ని మీరు నిర్మోహం మాటగా వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనేటువంటి శంక పెట్టుకోకుండా సరిగ్గా శోధన చేస్తే ఏ దేవతకి కోపం వస్తుందో అనే భీతి పెట్టుకోకుండా దేవతలేని కోపడతాం. మీరు సత్యం తెలుసుకుంటానంటే దేవతలను కోపడతారు. ఇది అలా అర్థమాద మీరు సత్యం తెలుసుకుంటే మన చేతి నుంచి దాటిపోతాడేమో అని దేవతలు అడ్డుపడతారు అని ఒక తోట ఉంది. అప్పుడు మీరు అంటాడు ఆ దేవతల యొక్క ఆత్మ కూడా నేనే అంటే ఆ దేవత బతుకుతా. ఈ ప్రసంగం అంతా వచ్చింది, గృహదారంలో వచ్చింది. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటానంటే దేవతలు అడ్డుపడరు, వాళ్ళు ఆశీర్వదిస్తారు తప్ప అడ్డుపడరు. మీరు కళ్ళు తెరిచి చూస్తానంటే సూర్యుడు ఆశీర్వదిస్తాడా అసూయపడతాడా? ఆశీర్వదిస్తాడు. నేను కళ్ళు చూసి కూర్చుంటానంటే ఏమంటావు
అంటే నువ్వు చూస్తానంటే మాత్రం ఆశీర్వదిస్తాను, అనుగ్రహిస్తాను, నువ్వు చక్కగా చూడగలుగుతాను. కాబట్టి నేను యొక్క స్వరూపాన్ని మీరు పరిశోధన చేసి కేవల చిత్ స్వరూపులను, కేవల అంటే అకేల, కేవలాన్ని తిప్పితే ఏమవుతుంది, అకేల అకేల, అది తప్ప మరొకటి లేదు, దాన్ని కేవలము అని అంటారు. కేవల చిత్ స్వరూపులను నేను అని మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఈ ఫిలాసఫర్స్ ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది, పూర్వం ఫిలాసఫర్స్ ఉంది వాళ్ళ భారతదేశం. ఒకప్పుడు స్వర్ణయుగంలో 1000 సంవత్సరాల కాలంలో మహామహులు పుట్టిన దేశం, కాళిదాసు, వరాహమిత్రుడు, ఆర్యభట్టుడు, ఎంతసేపు చెప్పినా ఈ పేర్లే చేరకుడు, సుశ్రుడు, ఎంతసేపు భాస్కరాచార్యుడు అనే మ్యాథమెటీషియన్ను, విక్రమాదిత్యుడు, అశోకుడు, అశోక చక్రవర్తి, భగవాన్ బుద్ధుడు, మహావీరుడు, శంకరుడు, ఇవే పేర్లు నేను చెప్పిన కాలఖండంలో ఈ పేర్లే నిలబడతాయి. ఇంకా కొన్ని పేర్లు మీరు చెప్పవచ్చు, నాగార్జునుడు, దింగ్నాథుడు, పాణిని మహర్షి, కాత్యాయనుడు, పతంజలి మహర్షి, ఇలాగా నేను నాకు గుర్తొచ్చిన పేర్లు మీకు నేను చెప్పాను. మీరు ఎక్కడ పెట్టా కూడా ఇది తీసుకెళ్తాం. ఆల్ దిస్ గ్రేట్ పీపుల్ లివ్ గుడ్ నేను పర్టికులర్ తీరు, దానిని స్వర్ణయుగము అని అంటారు. ఇది మామూలుగా మా చిన్నప్పుడు ఎస్ఎస్ఎల్సి పరీక్షలో, 5th ఫారం పరీక్షలో కూడా బిట్ క్వశ్చన్ ఒక మార్పు, మాకు ఖాయంగా మాకు దొరికిదారము. గుప్తుల కాలము నాటి యుగమునకు పేరు మౌర్య చంద్రగుప్తుడు, చాణక్యుడు కూడా ఆ కాలంలో ఉన్నటువంటి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని అలా అన్నారు. తర్వాత ఇప్పుడు సిఈ అంటున్నారు, ఏంటి ఆఫ్టర్ డెత్ ఏ ఉన్నారు, అంటే గౌరవం వెళ్ళాలనుకున్నారు, అంటే క్రైస్ట్ పోయిన తర్వాత అని అభిప్రాయం ఉంది. సో ఆఫ్టర్ డెత్ కాదులేండి, సిఈ, సిఈ అంటే కామన్ ఈరా, కామన్ ఈరా అని పేరు. సో అది ఇప్పుడు ఉన్న క్యాలెండర్కి సిఈ అని పేరు, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న క్యాలెండర్లకి సిఈ. అదేదో క్రిస్టియన్ క్యాలెండర్ అనుకుంటాను, చాలా నేను డైవర్ట్ అయ్యి చెప్తున్నాను, అది క్రిస్టియన్ క్యాలెండర్ అనుకుంటాను, క్రిస్టియన్ క్యాలెండర్ కాదు, జూలియన్ క్యాలెండర్ అంటారు, జూలియస్ సీజర్ అనే ఆయన పెట్టాడు, పెట్టి తన పేరు ఒక మాసం పెట్టుకున్నాడు. అగస్టైన్ సీజర్ అనే ఆయన కొడుకు, కొడుకు మనవడు నాకు గుర్తులేదు, ఆయన కూడా తన పేరు మీద ఒక మాసం పెట్టుకుని 10 మాసాలని 12 మాసాలు చేశారు. మరి అప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ ఇవన్నీ పేర్లు ఫిక్స్ అయి ఉన్నాయి, 7, 8, 9, 10 వాటిని మార్చకుండా ఆ మధ్యలో జూలై, ఆగస్ట్ అనే 2 నెలలను జోడించి 12 మాసాలు చేసి దాన్ని ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ తోటి అప్డేట్ చేసుకుని పెట్టుకున్నారు. అలా అప్డేట్ చేయడంలో 360 రోజులకు అప్డేట్ చేశారు, 10 మాసాలు ఉండేవి, 12 మాసాలు కంప్లీట్ చేశారు, సంవత్సరం అదే 10 మాసాలు కాదు అని 12 మాసాలు 360 రోజులు వచ్చింది, అలా ఉండేవి మాసాలు. అప్పుడు అది కూడా ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ తేడా వచ్చేస్తున్నాయి, వస్తుంటే అదే 5 డేస్ తేడా వచ్చిందిరా, ఈ సంవత్సరం 5 రోజులు తక్కువ పడుతుంది, మనం అది కలపాలి అని అంటే జూలియన్ మహారాజు క్యాలెండర్ కనుక ఆయన మంత్రిని ఎక్కువ పెట్టడం, అగస్టిన్ మహారాజు గొప్పవాడు కనుక ఆయన మంత్రి కూడా ఒకరోజు ఎక్కువ వాడడం. అక్కడ ఈ జూలై 31 ఆగస్టు కూడా 31 పక్క పక్కన ఉన్నా కూడా అవి 31 కాదండి, 1 విడిచి 1 ఆ 2 మాత్రం మాట్లాడుతుంది, ఎందుకంటే మహారాజు జూలై, జూలియన్ అండ్ ఆగస్ట్ 31 కాబట్టి 5 రోజులు 2 తీసేస్తే ఇంకా 3 దిగాయి, ఆ 3 ఎక్కడో సద్య, మార్చిలో 1, ఆగస్టులో 1, జనవరిలో 1, అలా ఎక్కడో డిసెంబర్లో 1, అలా సద్య 5 రోజులు కాదు, 6 రోజులు సందాల్సి వచ్చింది, 5 సద్య అయినా 6 గంటలు తేడా వచ్చింది, 6 గంటలు 5 గంటలు 4 గంటలకు ఒకసారి ఫిబ్రవరిలో 1 నెల ఎక్కువ పడేస్తారు, ఓ రోజు తేడా వస్తే ఫిబ్రవరిలో తగ్గించుకోండి సార్, 1 రోజు ఫిబ్రవరి ఎవరు తెలుగుతుందో తగ్గించుకోండి. ఈ రకంగా ఆస్ట్రోనామికల్ గా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు.
ఈ మధ్యనే ఒక సెకండ్ తేడా వస్తే దాన్ని కూడా అప్డేట్ చేశారు. అది క్రిస్టియన్ క్యాలెండర్ అనకూడదు, కామన్ ఇలా అంటారు, మతం రంగు పోకూడదు. కానీ ఒక ఫ్యాక్ట్ లేకపోలేదు, అదేంటంటే వాటికన్ చర్చి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ రోజుల్లో. పవన్ చక్రవర్తుల కాలం తర్వాత వాటికన్ ఏం చేసిందంటే ఈ క్యాలెండర్ని తన స్వంతం చేసుకుని దాని మీద క్రిస్టియన్ మతాన్ని తుది ప్రయత్నం చేసింది. వాళ్ళకి అవసరమైంది అలా, ఎందుకంటే వాళ్ళకి ఈస్టర్ పండుగ జరుపుకోవాలి, క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి, న్యూ ఇయర్ పండుగ జరుపుకోవాలి, అందుకోసం ఈ క్యాలెండర్ని వాళ్ళు పట్టుకుంటారు. ఈ విధంగా ఏదో నడిచింది. సో నేను ఒక కోటికి చూడటానికి వెళ్ళాను. సో మహాత్ములు మహాత్ముల నుంచి ఇలాంటి మహాత్ములు అందరూ ఉండేవారు స్వర్ణ. ఆ కాలంలో ఉన్న విజ్ఞానము తర్వాతి కాలంలో మొదలు పడుతుంది. చాలా దురదృష్టకరమైన విషయం. అలా ఎందుకు జరిగిందంటే మరి సివిలైజేషనల్ మూమెంట్స్ అలా ఉన్నాయి. ఆర్నాల్డ్ టైర్లీ మొదలైనటువంటి మహావిద్వాంసులు ఈ సివిలైజేషనల్ మూమెంట్స్ అని వాళ్ళు బాగా పరిశోధించి స్టడీ చేశారు. వాళ్ళు అనేక కొత్త విషయాలను చెప్పారు. కాబట్టి ఆ తర్వాతి కాలంలో అవంతా కూడా మందులు పడిపోయి ఒక బానిస మనస్తత్వం ఏర్పడి ఆలోచించటం మానివేసినటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. అసలు ఆలోచిస్తే ఒట్టు వాడు చెప్పింది మీరు కంఠస్థం పెట్టేసేయటము, దాన్ని చెవిట పంపినట్టు పంపుతూ ఉండడమే తప్ప ఆలోచించడం అనే లక్షణమే లేకుండా అయిపోయింది. మనం అలా ఉండరాదు. మనం ఆలోచించటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఆలోచించి శోధించి పరిశీలించి మనం అహం యొక్క స్వరూపాన్ని నిర్ధారణ చేసుకోవాలి. నేను ఈ మాటంతా ఎక్కడి నుంచి వచ్చానంటే పూర్వకాలంలో స్కూల్స్ ఆఫ్ థాట్ ఉండేవి, ఫిలాసఫీస్ ఉండేవి, పిచ్చి పిచ్చి మతాలు ఉండేవి, ఫిలాసఫీస్ ఉండేవి. ఆ ఫిలాసఫీస్లో భాక్తులు అంటే కుమారుల భట్ట యొక్క సిద్ధాంతాన్ని అనుసరించేవారు, రాభాకములు, వైశేషికులు, నైయాయికులు, యోగులో కొంచెం ఓ మేరకు యోగులు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఆత్మ జడమని చెప్పారు. ఇదంతా రాసుకొస్తున్నాడు విద్యారణ్య స్వామి, మీకు కట్ చేసిన శ్లోకాల్లో ఉన్నాయి. ఆత్మ జడము అని చెప్పారు. ఆత్మ జడము అని ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఆత్మకు తెలుస్తుందా అనాత్మకు తెలుస్తుందా? ఆత్మకే తెలుస్తుంది. అనాత్మ ఎలాగో జడమే, ఆత్మకే తెలుస్తుంది. అటువంటిప్పుడు ఆత్మకే తెలుస్తుంది అన్నప్పుడు ఆత్మ జడమవుతుందా జడమే అంటారు. వాళ్ళు దానికి ఎదురు లెక్క పెట్టారు. ఆత్మకి మనస్సు కలిసినప్పుడు చైతన్యం పుడుతుంది అంటే ఆత్మ జడమే, మనస్సు జడమే, ఆత్మ మనస్సు సంయోగే చైతన్యం, ఆత్మ చైతన్యం జ్ఞానం జాయితే జ్ఞానం పుడుతుంది అని ఆ విధంగా చెప్పుకొచ్చారు. ఆ సిద్ధాంతంలో ఆత్మ జడము అని వాళ్ళు సిద్ధాంతీకరించారు. ఆత్మ ప్రకృతిలో విలీనమై జడప్రాయమైపోతుంది అని యోగులు సమాధిని అలా చెప్పారు. వీటిని అన్నిటికీ కూడా ఖండించారు. పాపం ఆ రోజుల్లో వాళ్ళు ఫిలసాఫికల్గా ఆలోచించేవారు, తత్వదృష్టితో ఆలోచించేవారు. ఆ తరువాతి కాలంలో స్వర్ణయుగం అయిపోయిన తర్వాత పురాణ సాహిత్యం బాగా ముందుకొచ్చింది. వ్యాసులు రాసి పెట్టిన పురాణాలు ఏమో కొన్ని మౌలికమైన ఉంటాయి, దాని మీద బేసిస్గా తర్వాతి కాలంలో ఏదో కథ చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఉంది ఆ లక్ష్యం. రమణ పురాణము నేను తరచుగా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మానసరోవరం వెళ్ళి వస్తారు. వెళ్ళి వచ్చి చిన్న పురాణం ఒకటి కట్టిస్తారు. నేను మఠాధిపతి మఠాధిపతి అయి ఉంటాడు. తాను శిష్యులను 100 మంది శిష్యులను వేసుకుని మానసరోవరం వెళ్ళి కళ్యాణ దర్శనం చేసి వస్తాడు. వచ్చి నా మానస సరోవర యాత్ర అనుభవములు అని ఒక పురాణం చెప్తాడు. ఎందుకు ఆయన మానసులో లేదన్న అనుభవాలు పెట్టాలని కొన్ని సందర్భంలో ట్రావెల్ ఆప్షన్ ఉంది. ఆ ట్రావెల్ యొక్క లక్షణాలు చెప్పినట్లయితే తర్వాత వెళ్ళి వరకు ఉపయోగపడుతుందని ఆ విధంగా రికార్డు చేసి పెట్టాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి, ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మందులు పట్టుకోవాలి అని చెప్తే పర్వాలేదు. అలా చెప్పడం, అదేం చెప్పడం,
అసలు సైంటిఫిక్ అవుట్లుకే లేకుండా అయిపోయింది. మూర్ఖంగా ఉండడమే తప్ప సైంటిఫిక్గా ఆలోచించడం అనే అలవాటు ఉండదు, అది చేత కాదు కూడా. అప్పుడు ఏం చేస్తారో తెలుసుకోండి, సైంటిఫిక్గా ఆలోచించడం చేత కాని వాళ్ళు సైంటిఫిక్గా ఆలోచించడము పాపము అని సిద్ధాంతీకరిస్తారు. ఓ మహాత్ముడు నాకు ఎవరో గుర్తు రావట్లేదు, ఒక క్రిస్టియన్ ఫిలాసఫర్ ఎవరన్నాడంటే, దోస్ హూ బిలీవ్ ఇన్ అబ్సర్డిటీస్ డు నాట్ హెసిటేట్ టు కమిట్ అట్రాసిటీస్. అబ్సర్డిటీస్ని నమ్మడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎంతటి ఘోర కృత్యములనైనా చేయుటకు వెతుకుపాడదు, అది దాని అలవాటు. కాబట్టి వీళ్ళకి సైంటిఫిక్ స్పిరిట్ లేకపోగా భయంకరమైన నమ్మకాలను మూఢ విశ్వాసాలను పెట్టుకుని సైంటిఫిక్ స్పిరిట్ ఉన్న వాడిని కిందకి దిగలాగి వాడిని పాపి అని క్రోసిపించేటువంటి నేరాన్ని చేయడానికి వీళ్ళని వెతుకుపాడు. అంతటి ఘోర కృత్యాలను చేస్తారు. భారతదేశంలో అటువంటి ఘోర కృత్యములు చేసిన ఘటనలు చాలా తక్కువ. యూరప్లో అయితే డాక్టర్ బ్రూనో అనే మహాశివుడిని, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, భూమి బలబడుగా లేదన్నా భూమి గుండ్రంగా ఉంది అన్నాడు ఆయన. అంటే ఆయన ఏం చేశారంటే, వెటికన్ పోప్ ఆయన చెప్పిన మాటలను ఆయన రాసిన వ్యాసాన్ని పరిశీలించి ఇవి బైబిల్లో చెప్పిన దానికి విరుద్ధముగా ఉన్నది అని మీరు నిర్ణయించి అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. నువ్వు చెప్పిన మాట తప్పని ఒప్పుకో అని అడిగారు. అడిగితే నేను చెప్పింది తప్ప అయితే కదా ఒప్పుకోవడానికి అని ఆయన ముందుకు కొట్టు కూర్చున్నాడు. ఆఖరికి అతనికి శిక్ష వేశారు. బర్నింగ్ గాంధీ ఏదైనా ఉంది స్టేక్, బర్నింగ్ గాంధీ స్టేక్ అంటే ఒక కట్టుపోయి కట్టేసి నిప్పు పెట్టడం, చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు పెట్టడం అంటే సజీవంగా దహనం చేయడం, సజీవ దహనం. అసలు అలా కట్టేసి సజీవంగా నిప్పు పెట్టడానికి సిద్ధపడేప్పుడు ఆఖరిని అడిగారు, నిప్పు పెట్టే ముందు అడిగారు, ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుంటావా అంటే, ఆయన తప్పు అయితే కదా ఒప్పుకోవడానికి అన్నాడు. అంటే వెంటనే నిప్పు పెట్టారు భూమో గురుము అనే మహాశివుడిని. కాబట్టి అబ్సర్డిటీస్ నమ్మి వాళ్ళు ఘోర కృత్యాలు చేయడానికి వెనుకాడరు. సైంటిఫిక్ స్పిరిట్ని పక్కన పెట్టి ఎప్పుడైతే సమాజం సైంటిఫిక్ స్పిరిట్ని దూరమైపోయినట్లో, అప్పుడు ఆ సమాజంలో వెర్రికలను వేస్తాయి, మతం పేరుతో ఘోరమైన అకృత్యాలు బయలుదేరుతాయి, మతం పేరుతో అంధాంధములైన విశ్వాసములు చరావణిలోకి వస్తాయి, ఆ రకంగా వచ్చేది. పూర్వం వాళ్ళు సిద్ధాంత ఫిలసాఫికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ని చెప్పేవారు సమాజం. ఆ స్వర్ణయుగ కాలం అన్నట్టు, స్వర్ణయుగం అయిపోయిన తర్వాత సిద్ధాంతము తత్వము వెనక్కిపోయి కేవలము బుద్ధి నమ్మకములను ముందుకు తీసుకురావడము అనే పద్ధతి వచ్చింది. ఒకడు ఒక విగ్రహాన్ని పూజ చేస్తానంటే ఇంకొకటి ఆ విగ్రహాన్ని పూజ చేయకూడదు, ఈ విగ్రహాన్ని పూజ చేయకూడదు, ఈ విగ్రహం గొప్పదా ఆ విగ్రహం గొప్పదా అని దెబ్బలాడటం, దీంట్లో అసలైన దేవుడు ఏ విగ్రహము అని దెబ్బలాడటం, ఆ స్థితికి సమాజము దిగజారిపోయింది. మీరు గమనించగల విషయం ఈనాడు కూడా సమాజము అదే ధోరణిలో కొనసాగుతూ ఉంటుంది అనేక అంశాలను. అయితే సైన్స్ బాగా డెవలప్ అయింది, దాని ప్రభావం కూడా ఉంటుంది. వీళ్ళు సైన్స్ టెక్నాలజీని వాడుకుని అంధవిశ్వాసాలను ప్రచారం చేస్తారు. టెక్నాలజీ వేరు, సైన్స్ వేరు. టెక్నాలజీని వాడుకుని అంధవిశ్వాసాన్ని ప్రచారం చేస్తారు. సైన్స్లో అంధవిశ్వాసానికి తాము అంచేతనే టెక్నాలజికల్ స్పిరిట్ అని అందులో సైంటిఫిక్ స్పిరిట్ అని అంటారు. ఓ మహాత్ముడు అన్నాడు, సైన్స్ ఈజ్ ద ట్రూత్, టెక్నాలజీ ఇస్ ది బై ప్రొడక్ట్. అలాగే ఫిలాసఫీ ఇస్ ద ట్రూత్, రిలీజియన్ ఇస్ ది బై ప్రొడక్ట్ అని అన్నాడు. బై ప్రొడక్ట్లో మీకు మంచి ఉంటుంది చెడు. టెక్నాలజీలో మీకు కత్తి ఉందనుకోండి, దాంట్లో లేదు, మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. సైన్స్లో మంచి చెడు అతీతంగా ఉంటుంది, ఫిలాసఫీ
అలాగే ఫిలాసఫీలో మీకు మంచి చెడు ధర్మాధర్మము అనే భేదములకు అతీతంగా ఉంటుంది. మతంలో ఈ భేదాలన్నీ వస్తాయి. సో ఈ విధంగా ఇదంతా కూడా గమనించదగ్గది. కాబట్టి నేను అనే తత్వాన్ని బాగా పరిశీలించినట్లయితే ఆ నేను బాగా పరిశీలించి పెట్టుకోవడం చాలా అత్యావశ్యకం. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం యొక్క సాక్షాత్కారం కలగడానికి మొట్టమొదటి స్టెప్ ఆ ఆత్మశోధన. ఆత్మశోధన అనేది చాలా అవసరం. నేను పెద్ద పురాణం చెప్పాను. సో ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం. ముందు శ్లోకాన్ని మీరు చూసినట్లయితే ఆత్మ అణువ మధ్యమ పరిమాణము గలద మహత్త అని మూడు భావాలు పెట్టి అలా అని ఇది ఉక్వా కలహించుకున్నారు. ఆత్మ యందు ఎటువంటి విశేషము గలదు అంటే అది అణు అనే విశేషమా, మధ్యమ పరిమాణము అనే విశేషమా, లేక మహత్ అనే విశేషమా అని అని ఎదురంటున్నారు. ఆ విధంగా ఆత్మ ఎందు ఇటువంటి విశేషములను ఆరోపించి ఈ వాదులు ఫిలాసఫర్స్ వాళ్ళు మతవాదులు కాదు ఫిలాసఫర్స్, వాళ్ళు ఆ విధంగా కొట్లాడుకున్నారు. కలహం అంటే వీళ్ళ కొట్లాటలు మన యూరప్లో కొట్లాడటంలాగా కాదు, వాళ్ళు కట్టును కటాలతో కొట్లాడతారు. ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఒక పుస్తకం ఉంది, ఆయన నోబెల్ లారెట్ ఆయన రాశారు మంచి పుస్తకం కూడా. ఆయన కొంచెం కమ్యూనిస్ట్ భావాలు కలవాడని ఆయన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం కూడా న్యాయమే. ఆయన భావాలు అన్నీ కూడా మనం స్వీకరించాల్సిన అవసరం లేదు, ఎవరు అమర్త చేయగలరు. కానీ ఆయన రచనలు గొప్పది. కేవలం కమ్యూనిస్ట్ అయితే నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. ఆయన రాసిన విషయాలు అనేవి ఒప్పుడుకే ఆయన నవ్వులారెడ్డి ఇచ్చారు. ఆయన దాంట్లో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియాలో ఈ వాదాలన్నీ చూపిస్తాడే. కనుక ఆత్మ అణువు ఇచ్చారుగా వాదించుకునేవాడు. ఉదాహరణకి జైనులు, జైనులు ఆత్మ మధ్యమ పరిమాణము గలదని వాదించారు. జైనులు మహావీరులు కాదు, మహావీరులు పాపం ఆయన ఇలాంటి వాదాలలోకి వెళ్ళలేదు, ఆయన చెప్పేది ఆయన చెప్పాడు. తర్వాత ఆత్మ అణువు అని బోధాయనుడు ఆధునిక కాలంలో రామానుజ సిద్ధాంతం అనుజాయుడు వీళ్ళందరూ కూడా బహుశా మాధ్వులు కూడా అలాగే చెప్తారు. అయితే రామానుజ సిద్ధాంత అనుజాయులు మాధ్వులు వాళ్ళని ఫిలాసఫర్స్ అంటారు. కంటే థియోలాజియన్స్ అంటే ఇంకా సొగసుగా ఉంటుంది. ఆ మాట వాళ్ళు కోపడతారు. వాళ్ళు విన్నారంటే నన్ను ఇప్పటికే వాళ్ళు కొట్టేసినా కొట్టేస్తారు. ఎందుకంటే మేము ఫిలాసఫర్స్ అని చెప్పుకోవడంలో ఒక కోపం. పొలిటికల్ సైన్స్ వాడిని నీలో సైన్స్ ఏమి ఉందిరా అంటే కొడతాడు. నేను పాలిటిక్స్ పాలిటిక్స్ అని వాడు ఎవరు పేరు పెట్టుకున్నారు, పొలిటికల్ సైన్స్ అని పేరు పెట్టుకున్నారు. దానికి సైన్స్ అని పేరు పెట్టేప్పటికీ దానికి ఒక గొప్పదనం వస్తుంది. అలాగే దానికి ఫిలాసఫీ అని పేరు పెడితే గొప్పదనం వస్తుంది. మతము అంటే కొంచెం గొప్పదనం తగ్గుతుంది. అందుకోసం ఆ పదంలో ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. అస్తు కాబట్టి ఈ రకంగా ఆత్మ యొక్క విశేషం అంటే దాని ధర్మం ఏది అణువ మహత్త అని వాళ్ళు కలహించుకున్నారు. వాదోపవాదములే పాపం వాళ్ళు కబలు కత్తులతో కాదు, అది యూరప్ తలలు తలలు నరకడం యూరప్. నా మాట విన్నావా సరే సరే లేకపోతే నరకడం. కానీ ఇక్కడ కేవలము వాదించుకున్నారు కలహం ఏది. అంతేనా కలహము ఆత్మ గురించి తమస్వం నేను గురించి ఇంకా ఉన్నాయి కలహాలు. ఏమని ఈ నేను అంటే ఆత్మ ఇది జడమా అచిత్ రూపమా లేక చేతనమా లేక లేనిమా అని కూడా వాదించుకుంటున్నారు. జడమన్న వారు ఎవరు భక్తులు ప్రభాకరులు వైశేషికులు నైయాయికులు కొంత గొప్ప వాళ్ళు జడమని చెప్పారు. వీళ్ళు నలుగురు చేతనమని ఎవరు అన్నారు, మీమాంసకులు
తరమీమాంసకులు, తర్వాత పూర్వమీమాంసకులు. పూర్వమీమాంసకులు జడమని చెప్పారు. చేతనంలో ఏమన్నారంటే ఉత్తర మీమాంసకులు అనగా వేదాంతులు, తర్వాత యోగులు, సాంఖ్యులు, వీళ్ళందరూ ఆత్మచేతనము ఉన్నారు. కొంత జడము కొంత చేతనము ఉన్నారు యోగులు. ఓ అంశంలో జడము, ఓ అంశంలో చేతనం అని ఇది దీన్ని గోపి అంట. అంటే గోడ మీద దీన్ని అంటే ఇటు జడము అన్నప్పుడు జడము, అంటే చేతనం అన్నప్పుడు గోడ మీద కూర్చొని ఉండడం. ఆధునిక కాలంలో రామానుజ సిద్ధాంతంలో ఇది చిదచిత్ చేతన జడముల యొక్క సమావేశము అని వాళ్ళు చెప్పారు. అంటే ఆ ఇటువంటి కూడా కవర్ చేసుకుంటాం అలా చెప్పవచ్చు. ఇప్పుడు మీ స్వరూపంలో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, నేను గురించి చెప్తున్నాను, మనం దేవుడి గురించి చెప్పట్లేదు. నేను నేను వెంటనే దేవుడి గురించి చెప్పచ్చు. నేను స్వరూపంలో అను మధ్యమ మహత్పరిమాణము లేవి కూడా లేదు. జడత్వం అనేది వచ్చుకైనను నేను ఎందుకు లేదు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీరు నిర్ధారించుకోవచ్చు. అదే సిద్ధాంతం, యథాంతమైన అదే సిద్ధాంతం. ఇక్కడ ఈ తేడా ఎలా వచ్చిందని మనం మీరు కనుక ఆలోచిస్తే చాలా చిత్రంగా ఉంటుంది. మీరు ముందే భట్టుడు కుమారుల భట్టపాదుడు ఆత్మ జడమని చెప్పినాడు, అదే ఖాయము అని మీరు నిర్ధారించుకుంటే మీరు 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 చూసుకోండి, మీరు చేతనం కదా అన్న మాట మీకు చెవికెక్కరు. పూర్వ నిర్ధారణ దీని పూర్వాగ్రహము అని అంటూడిస్, అది మీ మీకు తత్వాన్ని అడ్డుపడు, దాన్ని దాటి వెళ్ళడం కష్టం. ఇంకేతనే ఈ భక్తులు ఉంటారే పూర్వ మీమాంసకులు, వాళ్ళు ఆత్మ చేతనము అదే నువ్వు చూసుకోరా, నీ స్వరూపం చేతనము అంటే నేనే చూసుకునేది. భట్టపాదులు చెప్పారు ఆత్మ జడమని, కాబట్టి ఆత్మ జడము అంటాడు. వాళ్ళు చూసుకోడు, చూసుకోరా అంటే నేను చూడను, ఏమంటున్నావు ఏమనుకుంటున్నావు. భట్టపాదులు చెప్పారు బాధ పెడతా, కాదంటే జీలో భట్టపాదులు చెప్పాక మాట్లాడతావు అని కోపడతాడు. అవకాశం వస్తే గణిత తరివేస్తాడు. అంతే తప్ప భట్టపాదులు అలా చెప్పారు, నువ్వు ఇలా అంటున్నావు, నేను పని తన గురించి కదా, మీమాంసంతా తన గురించి కదా, తన గురించి వాళ్ళు చెప్పారు వెళ్ళి చెప్పారనుకోవడం తను చూసుకోవచ్చు కదా. తను చూసుకుని నేను జడుగునా చేతనుగానా అని విచారించుకుంటే, అలా విచారించాలంటే ముందు భట్టపాదుల్ని పక్కన పెట్టాల్సి ఉంది. భట్టపాదుల్ని పట్టుకుంటే ఇంకా విచారణ ఉంటుంది. అలా విచారణ చేసినట్లయితే ఈ వాదాలన్నీ కూడా పోయి ఒకే ఒక సిద్ధాంతం దాన్నే శంకరులు మనకి బోధిస్తూ ఉంటారు. ఆ పూట భోజనం అంతా పెట్టుకున్నావా ఏమిటో నీ రాశారు నాకు ఉత్తరం పైగా. అంటే వ్యతిరేక బుద్ధితో కాదు పరిహాసం, తప్పే ఉంది పరిహాసం చేయొచ్చు. పరిహాసం లేకపోతే జీవితంలో శోభయే లేదు. మంచిది. ఇప్పుడు దానికి ప్రతిపదార్థం చెప్పాం. ఇది అని ఉత్వా అంటే పలికి, అని అంటే ఏమని, ఆత్మ అణువు మధ్యమ పరిమాణము గలది లేదా మహత్తు అని ఉత్వా పలికి తద్విశేషేతు ఆత్మ యొక్క విశేషమునందైతే, విశేషముంటే దాని ధర్మము దాని లక్ష్యం బహుధ అనేక ప్రకారములుగా కలహం కలహము కొనివిది, అనేక ప్రకారంగా కలహించుకున్నారు. పుస్తకాలు రాసుకుంటారు, ఇలా పుస్తకాలు రాసుకోవడమే కలహించుకోవడం ఉంటాయి. ఇప్పుడు అద్వైతాన్ని ఖండిస్తూ ఎవరో ఒక ఆయన ద్వైతమే సత్యమో అంటూ ఏదో రాశాడు, ఆయన పేరు గుర్తుగా ఉంటుంది నాకు.
అప్పుడు మధుసూదన సరస్వతి అనే మహావిద్వాంసుడు ఆయన రంగంలోకి దిగి ఈ ఖండంలన్నీ తక్కువ అద్వైతమే సిద్ధాంతము అని ఓ పుస్తకం ఒకటి ఆయన రాశారు. దాని పేరు అద్వైత సిద్ధి. ఆ మా గురువు చెప్పిన కాదంటావు, నీ అద్వైతం వెళ్ళి కూర్చో ద్వైతమే సత్యము అని అద్వైత సిద్ధిని ఖండిస్తూ న్యాయామృతము అని ఒక ఆయన పుస్తకం. ఆ న్యాయామృతాన్ని ఖండిస్తూ న్యాయామృత ఖండనము అని ఒక ఆయన అపై దీక్షితులు గారు మధ్వ ముఖమర్దనము మధ్వచంద్రికా దూషణము అని ఇంకో పుస్తకం వచ్చింది. ఈ రకంగా వాళ్ళ ముందు వెళ్ళిన వాళ్ళు ఖండిస్తూ నిన్న మొన్నటిదాకా పుస్తకాలు రాస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చదవడం ఆలోచించడము పుస్తకాలు రాయడము మానేసి అభిషేకాలు నామాలు అడ్డబొట్లు అని ఈ పని మానేసి అందరూ సర్దుమడి ఉన్నారు. ఇప్పుడు ఎవరికి ఫిలాసఫీని చదివి ఓపిక ఆలోచించే తీరిక ఎవరికి లేదు. ఆలోచించే లక్షణాన్నే కోల్పోయినా వీళ్ళు ఆలోచించడం మానేశారు, వాళ్ళు ఆలోచించడం మానేశారు. వీళ్ళేమో విగ్రహాలు పెట్టి అభిషేకాలు వెళ్ళి చేసుకుంటున్నారు వీళ్ళ మఠాల్లో. వాళ్ళ మఠాల్లో రోజుకి రెండు రోజుకోసారి కళ్యాణాలు, వాళ్ళంతసేపు కళ్యాణాలు ప్రసాదాలు వాళ్ళ లక్ష్యం. శ్రీకృష్ణుడికి 30 నిమిషాలకు ఒకసారి నైవేద్యం పెట్టాలి. ఎవరుకున్నారు 30 నిమిషం గురువాయూరులో 30 మినిట్స్ ఆవిడకి నైవేద్యం. ఏమంటే 30 మినిట్స్ ఒకసారి నైవేద్యం అంటే రోజుకి ఎన్ని నైవేద్యాలు వస్తాయి? సుమారు 30-32 నైవేద్యాలు వస్తాయి. కాకపోతే కొన్ని 5 నైవేద్యాలు వస్తాయి. అది నైవేద్యాలు ఎక్కడి నుంచి మొదటి వచ్చాయి? అలాగే పొద్దున్నోసారి సాయంకాలం వెళ్తూ పోతే వెళ్తుంటే 2 సార్లు భోజనం చేస్తారు తప్ప 10 సార్లు భోజనం చేస్తారు. 10 సార్లు నైవేద్యాలా అంటే అది సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం ఉన్నదాన్ని అర్థమండి. ఇప్పుడు మేము ఈ తరంలో ఏం చేస్తున్నాం, మా ముందు తరంలో అదే చేసేవో అని అర్థం. కాదని అంతకు ముందు తరంలో కూడా అలాగే చేసేవా అనట అని మీరు అన్నారు. అంతే సంప్రదాయం. అది యోగ్యమా అయోగ్యమా పరిశీలించుకోనక్కర్లేదు. అలాగా ఇటువంటి వాటిలో రోజుకి వాటికి నైవేద్యాలు, ప్రతిరోజు కళ్యాణాలు అవి చేసుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళకి ఫిలాసఫీ అక్కర్లేదు, వాళ్ళకి ఫిలాసఫీ అక్కర్లేదు. ఫిలాసఫీని మరచిన ఫిలాసఫీ అంటే హౌ టు థింక్, థియాలజీ అంటే వాట్ టు థింక్. అచిద్రూప ఆత్మజగస్వరూపము, అచిద్రూప చేతనస్వరూపము, చిదచిద్రూప చేతన జడముల కలయిక ఇత్యపి అని కూడా కలహం తెలుగు కలహించుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా అలాగే కలహించుకుంటూ పోయారు జీవతత్వాన్ని గురించి. మీకు ఒక రహస్యం, మీ స్వరూపం మీద మీరు ఏ విశేషాన్ని పెట్టవద్దు. మీరు అణు అనద్దు, మహత్ అనద్దు, మధ్యమము అనద్దు, ఏమి జడమనద్దు, మరొకటి అనద్దు. అలాగే ఏ విశేషమో పెట్టకండి, ఏ విశేషమో పెట్టవద్దు. ఇప్పుడు ఆపహ నీరు, నీరు అనండి. నీరు అన నేను నీరు అనగానే ఏమిటి గంగనా కావేరీనా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ఆ విశేషం ఎందుకు, ఏమి తేడా పడుతుంది ఆ విశేషం ఎందుకు? గంగైనా ఒకటే కావేరీ అయినా ఒకటే. తర్వాత గంగా కావేరీ అయిందని మనం పెట్టుకున్న పేర్లు తప్ప వాస్తవంలో నీటి యొక్క అవిశేషం ఉన్నదా? లేదుగా. అదే నీరుగా, నీటి యొక్క అవిశేషము లేదు, మనం పెట్టుకున్నటువంటి తేడా. కాబట్టి నీరు దానిలో విశేషం మీరు పెట్టండి. అలాగే నేను ఓవర్ దానికి మీరు ఏ విశేషమో పెట్టండి. దట్ ఈస్ ది ట్రూత్.
నిర్విశేష ఆత్మ అదే సత్యం. ఆ సత్యాన్ని పట్టుకోలేకపోతే ఈ విశేషమా ఆ విశేషమా అంటూ విశేషముల గురించి కొట్లాడుకోవడమే మిగులుతుంది. పాప వేదపురుషుడు ఆపహాన్ని దర్శించారు, ఆపహాన్ని దర్శించారు. ఇంకేతనే మంత్రాలన్నీ ఆపహ ఆపోభిష్ఠామయోగ ఆపహ ఓ జలములారా హి నిశ్చయముగా వయోభూమ స్థానది స్థా అసీస్థస్థ వయోభూమ అంటే క్షేమమును కలిగించేవిగా స్థ ఉండు. ఆపోష్ఠామయోభూమ ఆనూతన నహమాపు తాహ ఆ జలములు పూజ్యే శరీర శక్తి కొరకు దాతన నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎక్కడ చదవాలి? కృష్ణానందుల ద్వారా, గోదావరుల ద్వారా, గంగల ద్వారా, కావేరుల ద్వారా, బాత్రూంలోనైనా ఇదే మంత్రం. ఎందుకంటే ఋషులు ఆపహ అన్నది వాళ్ళు అది పరమాత్మ అని చెప్పారు తప్ప ఈ విశేషాలు ఏం పెట్టలేదు. అలాగే ఆత్మ నేను విశేషాలు మీరు ఏం పెట్టకండి. విశేషాలు పెడితే నష్టం అంటే చూడండి, మనం మాటవలసిన పెట్టుకున్న విశేషాలు అని అనుకుంటే నష్టం ఏమీ లేదు. కానీ ఆ విశేషములను పట్టుకుని అసలు పరిచిపోతే నష్టమే. కాబట్టి ఈ ఆత్మ విషయంలో ఇది చేతనమా జడమా, చేతన జడముల సమావేశమా అని కూడా వాళ్ళు కలహించుకున్నారు. వాస్తవం ఏమిటంటే ఆత్మ ఎందు ఏ విశేషములు లేవు. అక్కడికి తత్పదార్థ శోధన అయింది. ఇంకా దాని మీద ఇంకో శ్లోకం దానికి త్వం పదార్థం సారీ త్వం పదార్థ శోధన అయింది. ఇంకా తత్పదార్థం తిరిగిపోయింది. అంటే ఇంతవరకు నేను జీవుడని వాడిని అంటారు, జీవుడు అనే తత్వాన్ని పరిశీలించుకోండి. ఇప్పుడు జీవుడు అనగానే పుట్టాడు పోతాడని మీరు అలా మొదలు పెట్టకూడదు. ఆ సందర్భం లేదు. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ ఇవన్నీ ఉంటాయే, ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ పారాడైమ్ వేరు, ఈ పారాడైమ్ వేరు. ఓకే, సో ఆత్మ జీవుడు అని మనం మాట్లాడవలసి కన్నా ఆ నేను అనే అనుభవము అనుభూతి దాని స్వరూపము ఈ విధంగా నిర్విశేషముగా మనం తయారు చేసుకుంటాం. మీరు మీరు అంటే ఎంత నిర్విశేషము, నేను అన్నది కూడా అతి నిర్విశేషము. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈశ్వరుడు అనే మాట కలదు. ఎందుకంటే విద్యానంద స్వామి సంగ్రహంలో శ్లోకాలు తక్కువ ఉన్నాయి, విస్తారంలో చాలా శ్లోకాలు. వాటిల్లో చెప్పిన విషయాలు కూడా మీకు నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీ ముందు ఆ శ్లోకాలు ఉండకపోవచ్చు, కానీ నా ముందు ఉన్నాయి. తర్వాత నాకు స్పీడ్ రీడింగ్ అలవాటును నేను మీకు ఒకసారి మనం చేస్తున్నాను. ఆ శ్లోకం చూడగానే అవహించడానికి తెలుస్తూ కాబట్టి ఏం చెప్పాడు అని మిమ్మల్ని అందరినీ అలా మీటింగ్లో పెట్టి అలా చూసుకుంటూ కూర్చోవలసిన అవసరం, ఇలా చెప్పుకోలేగానే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు కూడా నేను కొన్ని మేము ప్రస్తావిస్తాను. కాబట్టి జీవతత్వ నిరూపణమైనది ఇప్పుడు ఈశ్వరతత్వ నిరూపణలోకి వచ్చాను. ఈశ్వరుడు అనగానేమీ తెలుసుకోవాలి. మేము నువ్వు మాకేమీ చెప్పక్కర్లేదు, ఈశ్వరుడు ఇలా ఉంటాడు, ఆయన దత్తులు ఆ దాడుగాపుల్లో ఉన్నాడు, ఆయన ఆయన పక్కన రెండు ముక్కలు కూడా ఉంటాయి, అదే ఈశ్వరుడు నువ్వు మాకేం చెప్పక్కర్లేదు అని మీరు అన్నట్లయితే ఇంకా నేను చెప్పింది ఏమిటంటే, లేకపోతే ఆయన ఏమో హనుమంతుడు అక్కడ ఆ చిదంబరం దగ్గర కూడా హనుమంత క్షేత్రంలో ఉంటాడు, అంత ఎత్తు ఉంటాడు, 70 అడుగులు ఎత్తు ఉంటాడు, అదేంటి ఈ దెయ్యాల్ని వస్తే తోపుతూ ఒక్క కొట్టుకుంటాడంటే దెయ్యాలన్నీ అవసరమవుతాయి. ఒంటికి సింధూరం పూసుకుంటాడు, మన మెడలో వడలు వేసుకుంటాడు, ఆ వడలు మనం తినచ్చు. ఇంకా నేనేం చెప్తాను మాట, మీరు ఈశ్వరుణ్ణి ఆయనకి తిని పదార్థాలతో సహా మీ మేనంత కొడుకు కూడా అంత బాగా మీకు పరిచయం ఉంది. ఇంకా మేనంత కొడుకు గురించి కూడా మీకు తెలియని జనక్కులు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ
వాడు మీకు తెలియకుండా ఏమైనా చేసుకుంటే మీకు మీకు తెలియకుండానే మిక్కిపోతారు. కానీ ఈశ్వరుని గురించి మీకు తెలియనందు ఏమి ఆయన గొంతు ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఏమి తింటాడు, ఆయన గుర్తులు ఏమి ఉన్నాయి, ఏమి గుర్తులు లేవు, ఆయనకి ఎంతమంది బాధ్యతలు ఉన్నారు, ఏ బాధ్యతలో ఎలా ఉంటాడు, బాధ్య పాపం చేస్తే ఏం చేస్తా, ఆయన గురించి వస్తాడు. మీకు తెలియదు ఏదైనా ఒకటిగా అసలు ఈశ్వరుడు మిమ్మల్ని చూస్తే ఏడవాళ్ళు తెలియట్లేదు, నమ్మవాళ్ళు తెలియట్లేదు. అదే ఈశ్వరుణ్ణి కొత్తది, ఈశ్వరుణ్ణి తెలుసుకుని కొత్తదే అంతటి పూర్వాగ్రహం పెట్టేసుకుంటే ఇంకా మీకు విచారమే ఉంటుందండి. కాబట్టి మన ఇంటికి మీరు అందరూ పెద్దలు మీరు చెప్తే నేను ఉంటుంది, నేను కుర్రాన్ని. సో ఈశ్వర విచారం చేద్దా ఉంటారా ఉందంటారా? మరి అయితే అవన్నీ మీరు పక్కన పెట్టడానికి ఎన్ని కడతానా తెలిసేపే. ఆ తర్వాత నా దారిని నేను పోతాను. ఈయన ఈశ్వర విచారాన్ని మొదలుపెడుతున్నాను. ఈశ్వరం బ్రువతే యోగా సదీవేభ్యం పరశ్రుత. అదేనా తర్వాత ఆ ఈశ్వరుడు గురించి యోగులు ఇలా చెప్పారు, యోగుడు చెప్పిన మాటతో మొదలు పెట్టారు విచారం. తర్వాత ఇంకా చాలా చెప్పిన వస్తున్నాయి. యోగులు ఏమన్నారంటే చూడు నువ్వు చేతనుడము, చేతుడు నువ్వు చేతనుడము, నీ చుట్టూ ఏముంది, ప్రకృతి ఉన్నది, నువ్వు ఉంటేనే ప్రకృతి ఉంటుంది, నువ్వు లేకపోతే ప్రకృతి ఉండదు, నీకు తెలియాలి, నేను తెలుసుకో ఉండాలి కదా. కాబట్టి మీ సన్నిధిలో నీవు అలా నిలిచి చిద్దుము కూడవై ఉండగా మీ సన్నిధిలో ఈ ప్రకృతి ముందుకే సాగిపోతుంది. ప్రకృతి అంటే ఏమిటి? పృథివీ, మేటర్. మేటర్లో మార్పు వస్తూ ఉన్నాయి కదా, ఆపహ, వాయు, అగ్ని, ఆకాశ. ఇది ఈ ప్రకృతి అంటే చలివి ముద్దలాగా ఒక చోట కూర్చుని ఉంది అని అనుకోకూడదు. వాయువు అది కూర్చునుందా, కదులుతుందా? అలాగే ఆకాశం అంతటా వ్యాపించి ఉండదు, కాబట్టి కదలడం కుదరదు. కదలడం దేనికి ఉంటుంది? ఒక చోట ఉంది, ఇంకో చోట లేని దానికి కదలుందా, అంతటా వ్యాపించున్న దానికి కదలుందా ఉండదు. ఓకే, వాయువు కదులుతో, అగ్ని కదులుతో ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడ పోయి నిప్పులు వేశారనుకోండి, 5 నిమిషాలకి కొంచెం దూరం దగ్గర మీకు వేడి తగ్గుతుంది, అంటే ఆ వేడి అక్కడ వెళ్ళేది మీ దాకా వచ్చిందన్నమాట. వాయువు ద్వారా వచ్చినా ఎలా వచ్చినా మొత్తానికి వేడి ప్రవహించింది కదా, వేడి యొక్క ప్రవాహమునకే కన్వెక్షన్ అంటే ఆ ప్రవహించే కరెంట్స్ కూడా ఉంటాయి. ఆ తరంగ తరంగముగా వేడి ప్రవహిస్తుంది, నీళ్లు ప్రవహిస్తాయి, మట్టి కూడా ఇట్టించడో అట్టించడో అలా కదులుతూనే ఉంటుంది, భూమి కదులుతూ ఉంటుందండి. అది ఎప్పుడో బాగుండేది, చంద్రుడు భూమి చుట్టూ తిరిగాడు, చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరిగాడు, భూమి నీ చుట్టూ తిరిగాడు, నేను అని బాగుండేది. యూఎట్టు ఎన్టీ నాగేశ్వరరావు గారు ఎవరో కవి అలా రాశాడు, రాశాడు వాడు తెలుగులోనే కవి, మన ఆత్మీయ నారాయణ రెడ్డి మొదలైన మహాత్ములు రాశారు పాటలు. అవి సినిమా పాటల్లో ఉండేవి కావ్యములా వాటిని చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించింది. ఈ రోజుల్లో సినిమా పాటలు కావాలి, దాంట్లో ఏముంటుంది? అప్పట్లో సినిమా పాటలు చిన్న పుస్తకంగా ప్రచురించిన ఒక పుస్తకం ఖరీదు బేడ ఉండేది, బేడ. ఆ బేడ దొరక్క మేము ఆ పుస్తకాన్ని ఎవరిలో కొనుక్కున్న పుస్తకాన్ని చూసి సంతోషించేవాళ్ళం. బేడ దొరక్క, చేతిలో బేడ లేక, చేతిలో బేడ ఉన్నట్లయితే ఆ పుస్తకం కూడా సాహిత్యాన్ని. ఒకప్పుడు ఏమైందంటే ఓ సినిమా వచ్చింది, ఆ సినిమాలో పాట ఉంది 3 నిమిషాల పాట, ఆ పాట అంతా విని సాహిత్యాన్ని ఆస్వాదించిన. కానీ ఎవడో చెప్పాడు అది ఆత్రేయ పాట,
పాట ఇంకా రెండు జన్మాలు ఉన్నాయి, అదే ఉద్యమం గారు రాసిన దాంట్లో సేవలో మాత్రం ఆ రెండు జన్మాలు కట్ చేసి ముందే పెట్టుకున్నారు అని ఎవరు. ఆ రెండు జన్మాలు ఆ బేడ పుస్తకంలో ఆ బేడ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఆ బేడ సంపాదించి ఆ పుస్తకంలో కొని ఆ చరణాలు చదివి మంచి అద్భుతమైన మాట. శవములపై చిత్రాలు నిర్మించినారు మనవారు, పృథివికే అందాలు దిద్దినారు అని తెచ్చున్నారు. చాలా అద్భుతపడి అసలు కవిత్వాన్ని ఆస్వాదించేటువంటి హృదయం కూడా ఉన్నారు. కేవలం డబ్బు లెక్క పెట్టుకోవడమే చేతలే అలా కాకుండా అసలు ఈ ప్రకృతి, ఈ ప్రకృతి అలా కదులుతూ అయితే ప్రకృతి అలా చిత్తు చిత్తంటే మీరే చిత్తు యొక్క సన్నిధిలో కదులుతూ ఈ కదిలే ప్రకృతి ఈ విధంగా కదులు అని నియమించే దాని మీద నియమం ఉందా? అయితే బుద్ధివాణి చేతి రాయి వాళ్ళే ఉన్నదా? బుద్ధివాడు రాయిసరే నాకు కూడా ఎట్టుకొచ్చుకోదు. ఒకసారి నేను వాలీబాల్ ఆడాను, ఒకసారి నాకు వాలీబాల్ అలా అవతల పోతుంది ఇలాగా దాన్ని వేయాలి, వాళ్ళు ఇటు పోతుంది అనుకుంటే అది అటు పోయింది. సో వాళ్ళు అడిగారు ఏమిటో నువ్వు చూస్తున్నది ఇటును బతి అటుపోతుంది ఏమిటి అని వాళ్ళు అంటే మనకి ఆ దెబ్బ వేయటం కూడా సరిగ్గా చేస్తారు. సో గురుగివాడి చేతి రాగి ఎటుపోతుందో అని తెలుసు. ఆ రకంగా ఈ ప్రకృతి పిచ్చివాడి చేతి రాయవలే లేక గుడ్డివాడి చేతి రాయవలే ఇవ్వకుండా లేక ఒక నియమితమైన పద్ధతిలో నడుస్తుందా? నియమితమైన పద్ధతిలో నడుస్తుందా? నియమించేవాడు ఎవరో ఉండాలి, ఉండాలి. ఆ ఉండే ఆ నియమించేవాడికి ఈశ్వర అని పేరు పెడతాను. నేను ఒక నాస్తిక మహాశయంతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. నేను అన్నాను దేర్ ఇస్ ఎ పవర్ అండ్ దట్ పవర్ ఈస్ కమాండింగ్ ఎవరి ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. అణువు దగ్గర నుంచి నక్షత్రములు గ్యాలక్సీల వరకు ఒక మహాశక్తి దీన్ని నడిపిస్తుంది. అదే మన లోపల ఉంది, మన కంటికి చూపును చెవులకు వినిపిడిని ప్రసాదిస్తూ గలదు. ఈ మాటలైతే మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా అని అంటే అతను చాలా ఆలోచించాడు. ఆలోచించి వై డూ సే దెర్ ఈస్ వన్ పవర్, వై దట్ వన్, వై నాట్ మెనీ పవర్స్ అని అన్నాడు. అంటే నేను అన్నాను చూడు, మ్యాటర్ అనేక రూపాలుగా కనపడ్డా మ్యాటర్ ఈజ్ వన్ అని సైంటిస్టులు అందరూ అంగీకరించారు. అలాగే ఎనర్జీ అనేక రూపాలుగా కనపడ్డా ఎనర్జీ ఈజ్ ఫండమెంటల్లీ ఇట్ ఈజ్ వన్ అని అందరూ అంగీకరించారు, సైన్స్లో అంగీకరించిన విషయమే. అలాగే ఈ ప్రకృతి నేను ఏం ప్రకృతి అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ కలిసి ఉంటాయి అది ప్రకృతి. ఎందుకంటే పదార్థము కదలిక, పదార్థము అంటే మ్యాటరు, ఎనర్జీ అంటే కదలిక, ఆ రెండింటినీ కలిపి నియమించే ఒక మహాశక్తి. అది జడమా చేతనమా అంటే అది జడం అవడానికి వీలు లేదు. అది జడమైతే ఈ ఎనర్జీలో కలిసిపోతుంది, ఇంట్లో భాగము. మన కళ ముందున్న జడ శక్తిని నియంత్రించేది చేతనమై ఉండాలి కాదు. జడమే అంటే వాళ్ళు నాస్తికులు చారువాకులు లోకాయుతులు వాళ్ళు అలాగే ఉంటారు, అది కూడా జడమే అని ఉంటారు. తనంత తానే నిర్వహించబడుతోంది, వేరే చేతన శక్తి ఏమీ అర్థం లేదు. వాళ్ళు చైతన్యాన్ని ఒప్పుకోరు. ఒక శక్తి మహాశక్తి తెలివైనది, తెలివైనదా లేకపోతే తెలివి గలది లేదా తెలివియే అయినది ఒక శక్తి మహాశక్తి అది దీనంతని శాసిస్తోంది. దాని అదుపాజ్ఞలలోనే ఈ జగత్తు నడుస్తోంది. జగత్తు మాత్రమే కాదు, ఈ దేహము ఇంద్రియములు ముందు కొట్టుకుంటుంది, రక్తం ప్రసరిస్తోంది, మనం తిన్న ఆహారం అందుతోంది. ఆ శక్తి యొక్క అదుపాజ్ఞలలోనే ఇదంతా నడుస్తోంది. ఈ విధంగా వ్యాఖ్యానించటంలో మీకు ఏమైనా అభ్యంతరం, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంది? అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి చెప్పదలుచుకుంటుంది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళని డిస్మిస్ చేస్తే ఏమైనా
మీరు అందరినీ డిస్మిస్ చేస్తే మీ అంధకూపంలో మీరు మిగిలి ఉంటారు. ఉపస్థమంతులాగా మీ అజ్ఞానంలోనే మీరు ఉంటారు. ఎవరిని డిస్మిస్ చేయొద్దు, అందరినీ ఆహ్వానించాలి. అయ్యా మీరు చెప్పండి, ప్రోత్సహించాలి. ఏదైనా తేడా ఉంటే మనం వారికి పరిమాణం చెప్పాలి. వారి హృదయంలో ఉండే భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని మీమాంసకులు అలా ఉంటారు. నేను అడిగాను, అడిగితే ఆయన తల్లగిందు వెళ్ళాడు. ఎందుకంటే ఎస్ అన్నాడంటే ఆ శక్తికే ఈశ్వరుడు అని పేరు. నో అనడానికి ఎలా ఉంటుంది, ఎలా నో అనగలదు? నో అనడానికి సంభవం అంటే అవుతలేదు. మన వాళ్ళు ఋషులు ఈశ్వరుణ్ణి ఆ విధంగా వాళ్ళు భావన చేశారు. ఎంత గొప్పగా భావన చేశారు, ఎంత గొప్ప భావన అనేది ఆ ఈశ్వర శబ్దమే ఆ భావన నుంచి పుట్టింది. ముందు శబ్దం వచ్చి తర్వాత భావన రాదు. ఎప్పుడు భావన నుంచి శబ్దం పుట్టింది. ముందు ఈశ్వరుడు అని తయారు చేసేసి ఈశ్వరుడు అని పేరు పెట్టేసి ఆ తర్వాత మనందరం పూజలు అలాగుండదు. ముందు భావన. నేను మనసా మరుతే తద్ వాచా మద్దతి తత్ కర్మణ ప్రభుతి అని సీక్వెన్స్. భావన, శబ్దము, చేష్ట, అది సీక్వెన్స్. కాబట్టి ఆ భావన నుండి ఈశ్వర శబ్దం. నిజానికి ఉపనిషత్తులో ఈశ్వరే పుట్టింది. ఉపనిషత్తు వరా పెట్టలేదు. వరా పాణిని వచ్చేట వచ్చు ప్రత్యయం వరచ్ అనేది వచ్చేది. ఉపనిషత్తు అంటే ఈష్ శబ్దం. ప్రథమ ఏకవచనం ఈ శబ్దం, ఈష్ శకారాంత శబ్దం, విష్ లేదు విష్ శబ్దం, విట్ విషం విష ఈట్ శబ్దం, ఈట్ ఈషం ఈష ఈషం ఈషం ఈష ఈష వాస్తవం సత్వం. కాబట్టి శబ్దం ఈశ్వరే వచ్చింది. ఈశ్వర్ అన్న తర్వాత దానికి వర జోడించారు. ఎలాగంటే ఆత్మ అన్న తర్వాత పరమాత్మ జోడించారు, పరమ జోడించారు. మీకు ద్వైతులు అన్నారు ఆత్మ వేరు పరమాత్మ వేరు అన్నారు. అంటే మహాత్ముడు అడిగాడు, మధురము పరమ మధురము ఒకటేనా వేరా అని అడిగాడు. ఇప్పుడు గుర్రము గాడిద వేరు వేరు కదా, ఆత్మ పరమాత్మ ఆ విధంగా వేరా అంటే అవునండి. గాడిద గుర్రము ఎలాగో ఆత్మ పరమాత్మ అలాగో. అంటే ఎలా మధురము పరమ మధురము రెండు వేరువేరా ఒకటే? ఒకటే మధురము అంటే తీయని. ఆ తీయదనమే పరాకాష్ఠకి చేరినప్పుడు పరమ మధురము అని అంటారు. అంతే తప్ప మధురము తీయనిది పరమ మధురము తీయనిది కంటే భిన్నమైనది అని అర్థం చెప్పచ్చా? ఆ భేదార్థం కాదు, భిన్నమైన అర్థం కాదు. అలాగే ఈష్ అన్నదానికి ఈశ్వర అన్నదానికి ఒకే అర్థం. కాబట్టి ఆ ఒక మహాశక్తి కలదు. ఇంతనే మీరు భావన చేయడానికి కూడా మీరు భావన చేయండి, ఒక రూపాన్ని భావన చేయండి. సపోజ్ వైకుంఠంలో ఒక ఆయన పెద్దయన ఒక ఆయన కూర్చుంటాడు. మామూలు క్రిస్టియన్ మిథాలజీలో అయితే ఓల్డ్ మ్యాన్ అని పేరు. క్రిస్టియన్ మిథాలజీలో దేవుడికి ఓల్డ్ మ్యాన్ అంటే ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ వాళ్ళ బొమ్మల్లో కూడా మైకేల్ యాంజెలో మొదలైన బొమ్మల్లో ఓల్డ్ మ్యాన్ ఒక ఆయన ఉంటాడు. గడ్డ నేను అడిగాను, ఏమిటంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరు, దేవుడంటే ఏమిటాడు అని ఇప్పుడు. దేవుడు ఓల్డ్ మ్యాన్ అంటే అవును, దేవుడు ఓల్డ్ మ్యాన్. ఈ ఓల్డ్ మ్యాన్ అంటే ఎందుకు వచ్చాయి? హౌ టు రిప్రజెంట్ ఎన్ ఓల్డ్ మ్యాన్? కొంచెం తెల్లటి చుట్టూ తెల్లటి గడ్డము పెట్టి తెల్లటి కండుగా కప్పి ఒక ఆయన్ని మేఘాల్లో కూర్చోబెడతాడు, అది దేవుడుగా ఉంటాడు. కింద జగత్తు ఒక పూజారి ఉంటాడు, వాడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు, అది మ్యూరల్. ఒక మ్యూరల్ గురించి చెప్తాను మీకు. సో నేననేది
నేను ఈశ్వరుడు అంటే నేను భావన చెయ్యాలి, ఈశ్వరుణ్ణి భావన చేయాలి. లేకపోతే ఈశ్వరుణ్ణి భావన చేయలేదనుకోండి, మీరేం చేస్తారు? సంసారాన్ని భావన చేస్తారు. సంసారం అంటే ఏం భావన చేస్తారు? మీకున్న డబ్బులు భావన చేస్తారు, లేదా మీకున్న బంగారం భావన చేస్తారు, మీకుండే సామగ్రి భోగ సామగ్రి దాన్ని భావన చేస్తారు, లేదా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు దాన్ని భావన చేస్తూ మీరు ఎంత అధికంగా భావన చేస్తే అంత అధికంగా దాంట్లో మీరు చిక్కుకుని చాలా సంసార బంధాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారు. వాటిని భావన చేయడం, వాటి గురించి చేయాల్సిన చేష్టలో ఉంటుంది, ఆ చేష్ట చేసేయడం ఒక అనుభవంలో ఉండడమే తప్ప వాళ్ళు భావన చేస్తూ కూర్చోకూడదు. కాబట్టి సంసారాన్ని ఏం భావన చేస్తారు? సంసారానికి మన తరఫు నుంచి చేయాల్సిన చేష్ట ఉంటుంది, ఆ చేష్ట చేసేయడం. భావన చేయడం అవసరం, ప్రీక్ష దాన్ని ఏం భావన చేస్తారు? కాబట్టి మీరేం భావన చేయాలి? ఈశ్వరుణ్ణి భావన చేయాలి. ఈశ్వరుని ఎలా భావన చేస్తారు? ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ అని దరిదే క్రిస్టియన్ మిథలాజికల్ ఎక్స్ప్రెషన్. ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్, అక్కడ క్లౌడ్స్ ఉంటాయి ఆ బొమ్మలో, అలా భావన చేద్దాం అనుకుంటున్నారా? చేరుకోండి తప్పేం లేదు. అలా భావన చేస్తారా? లేక ఒక మహాశక్తి, చేతన శక్తి అని చిచ్చక్తి అంటారు. ఆ చిచ్చక్తి ఈ జగత్తునంతని శాసిస్తుంది, పృథివీని. జగత్ అంటే ఇక్కడ నుంచి హైదరాబాదు బాంబే అలా మొదలుపెట్టకుండా జగత్ అంటే పృథివీక్త వాయుభాకాశములను శాసిస్తున్నది చిచ్చక్తి. ఎలా శాసిస్తుందో మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలని కూడా నాకు అనిపిస్తుంది. సాధనాలు లేవు కాబట్టి ఉంటున్నాను. మీ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే ఆ శాసనం వల్లనే తిరుగుతుంది. సో వాటెవర్, అదే ఈ దేహము లోపల ఉంది. చక్షుష చక్షు, శ్రోత్రస్య శ్రోత్ర, మనసో మన, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ. ఏ అది భావన బాగులేదా? అది ఆ భావన సరిపడదా? లేకపోతే ఓల్డ్ మ్యాన్ ఉంది క్లౌడ్స్గానే ఉండాలా? మీరు మీలో మీరు ఆలోచించి నాకు చెప్పండి, ఓల్డ్ మ్యాన్ ఉంది క్లౌడ్స్ లాగా భావన చేస్తే మీకు అనుకూలంగా ఉందా? లేకపోతే అంతర్యామి, సర్వాంతర్యామి, బయట లోపల శాసిస్తూ ఉన్నటువంటి ఒక మహాశక్తి అని భావన చేస్తే మీకు ఏది అనుకూలంగా ఉంది? భావనకి ఉండవలే అనుకూలంగా ఉంది. ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ మీరు భావన చేస్తే, జుట్టు భావన చేస్తే ముక్కు పోతుంది, ముక్కు భావన చేస్తే కంఠం పోతుంది. ఒక మహాశక్తి సర్వవ్యాపకం లోపల బయట, ఈ చూపును అదే శాసిస్తోంది, ఈ వినికిడిని అదే శాసిస్తోంది, ఈ వాయువును అదే శాసిస్తోంది, సూర్య చంద్రులను అదే శాసిస్తోంది. అబ్బా ఎంత బాగుంది భావన! వైదిక ఋషులు అలా భావన చేస్తారు, ఇత్యాది అద్భుతంగా భావన చేస్తారు. ఆ భావన దాంట్లో మీకు ఆకారము ఉండదు, ఆకారం అక్కర్లేదు. ఇంతలా ఎందుకు చెప్పారంటే, ఆకారం అక్కర్లేకపోతే భావన చేయడం కుదరదనే ఒక పిచ్చి వాదము కలదు. అది పెద్ద లోతుగా ఆలోచించి చెప్పిన మాట కాదది, ఇంకా సూపర్ఫిషియల్గా చెప్పిన మాట. అది కూడా ఎలా చెప్పారో తెలిసిన ఒక రకమైన కాండెసెండింగ్ యాటిట్యూడ్తో చెప్పారు. నువ్వు వీళ్ళు అనగాజనమయ్యా, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ ముఖాన్ని బొమ్మ బాధిస్తే ఆ బొమ్మని వాళ్ళు పూజించుకుంటూ కూర్చుంటారు అనే ఒక కాండెసెండింగ్ యాటిట్యూడ్తో చెప్పారు తప్ప వాళ్ళకి భావన చేసే శక్తి కలదేమో నీకేం తెలుసు? నేను చెప్పి చూస్తే వాళ్ళకి భావన చేయగలుగుతారు, చేయలేడో అర్థమవుతుంది. పిల్లలు అద్భుతంగా భావన చేయగలుగుతారు చెప్పుకున్నారు. వాళ్ళకి ముందే మీరు వాళ్ళ యోగ్యులు అని నిర్ధారణ చేసి వాళ్ళకి చాలే అని ఒక కాండెసెండింగ్ యాటిట్యూడ్ తోటి ప్రవర్తించడం సరికాదు. కాబట్టి యోగులు ఆ విధంగా ఈశ్వరుణ్ణి వాళ్ళు భావన చేసినారు. బాగుందా ఆ భావన? చాలా అందంగా ఉంది. అందాము ప్రకృతే నియామకం ఈశ్వరం అనుమతే.
योगाः सह जीवेभ्यः परः श्रुतः चित्सन्निधौ चैतन्यम యొక్క సన్నిధానమునందు ప్రవృత్తాయాః ప్రవర్తిల్లుచుండే ప్రకృతే ప్రకృతికి నిశ్చయముగా నియామకం నియమించే తత్వమును యోగాః యోగులు ఈశ్వరం ఈశ్వరునిగా రూపతే చెప్పుచున్నాడు. సహా ఆ ఈశ్వరుడు జీవేభ్యః పరిచ్ఛిన్నులైన జీవుల కంటే పరః ఉత్కృష్టుడు అని శ్రుతః చెప్పబడింది. కాబట్టి ముందు జీవతత్వాన్ని చెప్పి జీవులు అనేకము అని తాత్కాలికంగా స్వీకరించి ఇప్పుడు ఈశ్వరతత్వాన్ని చెప్పి ఈ జీవుల కంటే ఈశ్వరుడు గొప్పవాడు అని చెప్తారు. తర్వాత ఆ ఈశ్వరుని శోధన చేస్తారు. ఇటు శోధన అటు శోధన పూర్తయ్యేప్పటికీ ఒక సందర్భంలో ఈశ్వరుడు జీవుల కంటే గొప్పవాడు అని నేను చెప్పినా స్వరూపంలో జీవుడికి ఈశ్వరుడికి భేదము లేదు అని కంప్లూజన్ చేస్తాను. నేను ఒక్క మాట చెప్పేసి నాటి క్లాసు ముగిస్తాను. బుధవారం నాడు ఈశ్వరుని రూపణాన్ని మనం మరికొంత కొనసాగిద్దాము. మీరు పెద్దలు ఆలోచించండి, నేను ఇక్కడ ఉన్నాను, ఈశ్వరుడు ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ అక్కడెక్కడో పైన ఉన్నాడు, నేను అయోగ్యుడను అభాగ్యుడను పాపిని ఎందుకు కొరగాని వాడను, నా పని నేను చేసుకోలేను, ఆ పై వాడే నన్ను ముందుకు నన్ను వాడు రక్షిస్తూ ఉన్నాడు, ఆయన ఆ క్లౌడ్స్ లో ఉన్నాడే ఆయన మహాశక్తివంతుడు దయామయుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు, ఆయన తలుచుకుంటే నా పని ఆయనకి పెద్ద విషయమే కాదు. ఇది ఒక భావన. ఈ భావనలో మీకు ఆత్మవిశ్వాసం పొరలగొట్టబడుతుంది. ఉండదు, ఆత్మవిశ్వాసం ఏమీ లేదు. నేను దాసుడను అయోగ్యుడను అభాగ్యుడను పాపిని అన్నవాడికి ఇంకా ఆత్మవిశ్వాసం ఏమవుతుంది? అంతా ఆ పైవాడే చేస్తా చేయాలి, నాకు నన్ను నేను పైకి తీసుకోలేను ఉద్ధరించుకోలేను, ఆ పైవాడు లాక్కపోతే నేను ముగించుకుంటాను, ఎందుకంటే నేను ఎందుకు పనికిరాని వాడను. ఇది భక్తి. ఇది ఒక రకం భక్తి. ఇంకొక రకము భక్తి, ఈశ్వరుడు అపరిచ్ఛిన్నుడు అనంతుడు అనంత. ఇప్పుడు కూడా మీకు రహస్యం ఒక లా ఏమిటంటే అనంతమైన తత్వము సర్వవ్యాపి అది ఒక చోట ఉండి ఇంకో చోట ఉండకపోతే దాన్ని అనంతుడు అన్నది పరిచ్ఛిన్నం అయిపోతుంది. ఈశ్వరుణ్ణి మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ కింద కాదు, అది సర్వవ్యాపకమైన తత్వం అపరిచ్ఛిన్నం. ఈశ్వరుడు పరిచ్ఛిన్నుడా అపరిచ్ఛిన్నుడా? పరిచ్ఛిన్నుడు. అపరిచ్ఛిన్నుడు అంటే ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ అవడానికి లేదు, మీ బయట మీ లోపల కూడా వ్యాపించి ఉండాలి. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నా చుట్టూ ఉండే ప్రకృతిని ఆయనే నియమిస్తూ ఉన్నాడు. నా లోపల ఉండేటువంటి ఇంద్రియములను మనస్సును కూడా ఆ పరమాత్మ యొక్క శక్తియే శాసిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ శక్తి నాకు అందుబాటులో ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నది. నేను ఆ శక్తిని భావన చేసి ఆ శక్తి చే ప్రేమించుకుంటాను, ఆ శక్తి నుండి స్ఫూర్తిని పొంది నేను ముందుకు అడుగు వెళ్ళి గలుగుతున్నాను, ఎందుకంటే ఆ శక్తియే నన్ను నడిపిస్తోంది. ఇది ఇంకొక భావన. ఈ రెండో భావనలో ఆత్మవిశ్వాసము ఉబ్బడి ఉబ్బడిగా పెరుగుతుంది. మీరు చక్కటి గొప్ప దృఢమైన విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వెళ్ళగలుగుతారు. ఇది భక్తి కాదా? ఇది భక్తి కాదు కదా. భక్తి అంటే మొదటిదే నా భక్తి, ఈ రెండవది భక్తి కాదా? ఈ ద్వైతులు మనకి ఏమంటారంటే రెండవది అసలు నువ్వు అనంతసలు దాన్ని నువ్వు ఆలోచించను కూడా వద్దు, మొదటిదే పట్టుకో అని చెప్తారు. అద్వైతులు ఏమని చెప్తారంటే మొదటిది పట్టుకున్న ప్రకారం పట్టుకున్నావుగా, ఈ రెండవ దాని గురించి ఆలోచించు. అది సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు నా లోపల ఉండి
నన్ను ముందుకు అడుగు వేయిస్తున్నాడు, నేను వేయటం లేదు అడుగు, ఆ ఈశ్వరుడు వేయిస్తున్నాడు అనేప్పటికీ మీకు ఆ ఈశ్వర శక్తి అంతా మీ స్వంతమైనది. ఈశ్వరుడికి మీకు మధ్యలో దేశం దృష్ట్యా కానీ కాలం దృష్ట్యా కానీ అడ్డు ఏమీ లేదు. ఆ ఆత్మవిశ్వాసంలో దానికి ఈశ్వర భక్తియే ఆత్మవిశ్వాసం అవుతుంది. దాంతో నేను ముందుకు అడుగు వేస్తాను. ఇది అద్వైతం. ఇది మీకు భక్తి కాదిది అని మిమ్మల్ని నమ్మించబోతాడు అద్వైతం. కాబట్టి అద్వైతం అంటే అది భక్తికి విరుద్ధమని, భక్తి అంటే ఇందాక ఓల్డ్ మ్యాన్ ఇన్ ది క్లౌడ్స్ నేను పాపిని అంటేనే భక్తి అవుతుందని ఈ రకమైన ధోరణి అది ఫిలసాఫీకి విరుద్ధం. కాబట్టి ఆత్మిక విచార దృష్ట్యా ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం మరింత వ్యాఖ్యానం చేసుకుంటాము.